హరే కృష్ణ, డి డివోటీస్ అందరికి మన బ్రహ్మ సంహిత సెషన్స్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణం చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడదాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరమేత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతేయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం చ శ్రీ చైతన్యం నమామితం. వంచకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామిని. నమో ఆచార్య పదాయ నితాయ కృప పదాయ గౌరకథా దామధర నగరామధారణి. హరి ఓం తత్సత్. హరే కృష్ణ, అందరికి స్వాగతం అండి. సో మనం బ్రహ్మ సంహిత లాస్ట్ టైం ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం ఎవరికైనా గుర్తుందా? 31 మాతాజీ. 31 వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది. సో మళ్ళీ మనం ఈ రోజు 32 నుంచి మనం ప్రయత్నిద్దాం. ఎన్ని శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు మనం ఈరోజు ప్రయత్నిద్దాం. ఓకే, సో మనకి ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య రూపం, ఆయన యొక్క ధామం, ఆయన యొక్క లీలలు అన్ని కూడా అర్థమవుతున్నాయి, ఎప్పుడైతే విదితం అవుతున్నాయో, చక్కగా ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. సో మొట్టమొదటి ఈ యొక్క 29వ శ్లోకంలో ఆ గోలోక వృందావనం గురించి ఆయన చక్కగా వివరించారు. తర్వాత 30వ శ్లోకంలో స్వామి యొక్క అద్భుతమైన రూపం వేణుక అనంతం అరవింద దళాయ తాక్షం ఆయన యొక్క రూపం గురించి చెప్పారు. అలాగే 31వ శ్లోకంలో స్వామి యొక్క అద్భుతమైన లీలలు ప్రణయ కేలి కళా విలాసం కదండి, త్రిభంగ రూపంలో స్వామి ఏమేమి అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు, నిత్యంగా స్వామి గోలోక వృందావనంలో ఇటువంటి అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు, ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. సో 32వ శ్లోకంలో ఇక్కడ 32, 33, 34 యాక్చువల్ గా ఏమని చెప్తున్నాయి, స్వామి యొక్క అద్భుతమైన దివ్యమైన దేహం యొక్క లక్షణములు కదండి. సో అది ఏ విధంగా స్వామి యొక్క దేహం ఆధ్యాత్మికమైనది, సచ్చిత్ ఆనందమయం, మన యొక్క దేహం లాంటిది కాదు, మన లాంటి జడ దేహం కాదు. అలాగే స్వామి యొక్క ఈ అద్భుతమైన దివ్య దేహం ఎన్నెన్ని అద్భుతమైన కార్యములు చేస్తుంది కదండి, అవన్నీ కూడా చక్కగా వివరిస్తారన్నమాట, అవి మనం తెలుసుకుందాం. సో 32వ శ్లోకం. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సజుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. భాష్యం చూద్దాం. దివ్యమైన శ్రీ విగ్రహము
సచ్చిత్, ఓకే సో ఇందులో ఒక రకంగా ఉన్నది. ఓకే, సచ్చిత్ ఆనందములతో పరిపూర్ణమై ఉండుట చేత మిక్కిలి ఉజ్వలమై ఉన్నది. ఆయన దివ్య శరీరమునందలి ప్రతి అంగము సర్వేంద్రియముల కార్యములచే పూర్తిగా విలసితమై ఉన్నది. ఆయన సర్వదా ఆధ్యాత్మిక జగత్తును భౌతిక జగత్తును చూచును పాలించుచుండును. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. సో ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు, ఈ ఆది పురుషుడి అయిన ఈ యొక్క గోవిందుడికి నమస్కరిస్తున్న ఈ లైన్ లాస్ట్ లైన్ అన్నిట్లో కామన్ గా చక్కగా బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రియలైజ్ అయ్యారు ఎవరి గోవిందుడు, ఎవరి ఆది పురుషుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అట్టి అతన్ని నేను భజిస్తున్నా. సో ఆయన యొక్క అద్భుతమైన దివ్యమైన ఆయన అంగాలు కదండి, ఆయన ప్రతి ఒక్క అంగము కూడా కదా ఎంత దివ్యమైనది. ప్రతి ఒక్క అంగము కూడా వేరే వేరే ఇంద్రియాలు, అంటే ప్రతి ఒక్క ఇంద్రియం కూడా వేరే ఇంద్రియాల యొక్క పనిని సంపూర్ణంగా చేయగలవు అన్నమాట. అంటే మొత్తం అన్ని కూడా సర్వశక్తులు కలిగి ఉంటాయి. ఆయన దేహం అంతా కూడా ఏ అంగంతో ఏ అంగం పనైనా చేయవచ్చు. ఇప్పుడు మనం కళ్ళతో నడవలేము కదండి, అలాగే చూస్తూ తినలేము కదండి, లోపలికి తినాలి. కానీ స్వామి తన దృష్టితోనే తినగలడు, తన దృష్టితోనే ఏ పనైనా చేయగలడు కదండి. సో ఈ అంగంతో ఏ పనైనా చేయగలడు ఆయన. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో, స్వామి యొక్క దివ్యమైన ఆయన యొక్క అంగములు ఎంత అద్భుతమైనవి, ఎంత దివ్యమైనవి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ప్రతి ఒక్క అంగము అన్ని ఇంద్రియాల కార్యములను చేయగలన శక్తిమంతమై ఉంటాయంట. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడు, పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి. పశ్యంతి పాంతి ఏం చేస్తున్నాడు ఆయన, ఆయన ఈ ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు, దృష్టి సారిస్తున్నాడు, వాటిని క్రియేట్ చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు, మళ్ళీ వాటిని మళ్ళీ తనలోకి తీసుకుంటున్నాడు. ఈ విధంగా సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, వాటిని క్రియేషన్ కూడా చేస్తున్నాడు. సో అటువంటి దేవాది దేవుడైన ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నా అని చెప్పారు. సరే అయితే వ్యాఖ్యానం చూద్దాం, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారన్నది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కి జాయ్. సో ఆధ్యాత్మిక విషయముల యొక్క మాధుర్యమును గ్రోలు అభిలాషతో భౌతిక జగత్తు జ్ఞానముచే బంధింపబడిన వారి మనస్సుల యందు ఒక సందేహం ఉత్పన్నమగును. శ్రీకృష్ణుని దివ్యలీలను గురించి వినిన వారు కృష్ణ సంబంధిత తత్వ విషయములు భౌతిక సిద్ధాంత పరిజ్ఞానముతో విద్వాంసుల మనోకల్పనమని భావింతురు. అనర్థదాయకమైన ఈ సందేహమును తొలగించుటకు బ్రహ్మ ఈ శ్లోకమునందును రాబో 3 శ్లోకములందును చిన్మయ జడ తత్వముల భేదములను సహేతుకముగా వివరించిన పిమ్మట పారవశ్యములో తాను అనుభవించిన శ్రీకృష్ణుని శుద్ధ లీలలకు వర్ణించుటకు యత్నించుచుండును. శ్రీకృష్ణుని శ్రీవిగ్రహము సచ్చిదానందమయము, సంసారికానుభవములు అజ్ఞానపూర్ణములనియు బ్రహ్మ తెలుపదలుచుచున్నాడు. చిత్ జడ తత్వముల మధ్య విశేష వైరుధ్యములున్నను ఈ రెండింటికి ఆధారము ఆధ్యాత్మిక తత్వమేమనుట మేనట మౌలికమైన సత్యం. ఎల్లప్పుడూ దాని యందు ఆధ్యాత్మిక తత్వమునందు వైశిష్ట్యము వైవిధ్యము నుండును. శ్రీకృష్ణ దివ్య ధామము రూపము నామము గుణములు లీలలు దాని వలనే సుప్రతిష్టములగును. కేవలం శుద్ధ చిద్బుద్ధి సంపన్నుడైన మాయా సంబంధరహితుడైన వ్యక్తియే శ్రీకృష్ణుని ఈ ప్రేమ పూరితమైన లీలలను ఆనందింపగలడు. ఈ లీలలకు కేంద్రమైన చిద్ధామము చిచ్చక్తి ద్వారా ప్రకాశితమగు చింతామణితో నిర్మితమైన లీలా పీఠము మరియు శ్రీకృష్ణుని ఆకారము ఇవన్నీను దివ్యములే. మాయ ఆధ్యాత్మిక శక్తి యొక్క విపరీత ప్రతిబింబమైనట్లే మాయ ద్వారా నిర్మితములైన వైవిధ్యములు కూడా చిన్మయ వైవిధ్యముల యొక్క విపరీత ప్రతిబింబములే. కనుకనే ఈ భౌతిక జగత్తునందు కేవలము చిన్మయ వైవిధ్యముల యొక్క మందమైన పోలికలే చిత్రితములైనట్లు కనపడరు. ఈ సామ్యము పోలికలు ఉన్నప్పటికీ ఈ రెండును పరస్పర భిన్నములై ఉన్నవి. సమగ్రముగా లేకునుటయే అసమగ్రతయే జడ పదార్థముల యందలి దోషము, కానీ చేతన పదార్థముల యందలి వైవిధ్యమున ఎట్టి దోషము గాని లోపము గాని ఉండదు. శ్రీకృష్ణుని శరీరము ఆత్మ ఒక్కటియే, కానీ బద్ధజీవుల శరీరములు ఆత్మలు ఒక్కటిగా ఉండవు. ఆధ్యాత్మిక ధామమునందు దేహి దేహముల మధ్య గాని అంగి అంగముల మధ్య గాని
గుణముల మధ్య గాని ఎట్టి భేదం ఉండదు. కానీ బద్ధజీవుల్లో ఈ భేదం నిశ్చితముగానుండును. శ్రీకృష్ణుడు శరీర అంగములతో కూడి ఉండును, కానీ అతని ప్రతి అంగము ఒక సంపూర్ణ అస్తిత్వమే. అతడు తన ప్రత్యేక అంగము ద్వారా వివిధ దివ్య ఆధ్యాత్మిక కార్యములను సంపన్నమనర్చును. కనుక అతడు ఒక అఖండ పూర్ణ చిత్తత్వము. జీవాత్మ మరియు శ్రీకృష్ణుడు చిత్ స్వరూపములే, కనుక వారు ఒకే శ్రేణికి చెందినవారు. జీవుని యందు చిన్మయ గుణము అనుపరిమాణమున ఉండును, కాని శ్రీకృష్ణుని యందు సంపూర్ణముగా నుండును. ఇది ఈ ఇరువురి మధ్య గల అంతరం. జీవుడు తన శుద్ధ స్థితి యందు చిత్ స్వరూప జ్ఞానమును పొందినప్పుడే జీవుని యందు ఈ గుణములు ప్రకటితములగును. శ్రీకృష్ణుని కృపచే జీవుని యందు క్లాదిని శక్తి యొక్క ఆధ్యాత్మిక బలం ప్రకటితమైనప్పుడే అతడు ఈ పూర్ణత్వపు సమీప స్థితిని చేరును. అయినను శ్రీకృష్ణుడు తన అనేక విశేష గుణముల కారణముగా సర్వులకును ఉపాస్యుడగును. సాటి లేని ఈ నాలుగు గుణముల వైకుంఠపతి అయిన నారాయణ యందును, ప్రథమ పురుషావతారందును, శివుడు మున్నగు సర్వోత్తమ దేవతల యందును కూడా అభ్యక్తములు కావు. ఇక జీవుల విషయమే చెప్పనేలా కదండి. సో చాలా అద్భుతమైన భాష్యం. సో మనం చక్కగా లైన్ బై లైన్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఏమంటున్నారు, ఫస్ట్ ఫస్ట్ ఎవరికి సందేహం వస్తుంది? ఏదైతే వివరణ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇస్తున్నాడో ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కానీ, స్వామి యొక్క దివ్య రూపం గురించి కానీ, స్వామి యొక్క లీలల గురించి కానీ చాలా అద్భుతంగా చెప్తున్నాడు స్వామి. ఎవరికి సందేహం వస్తుందంట? క్లియర్ గా చెప్పారు భక్తిదాస సరస్వతి ఠాకూర్ గారు. ఎవరు? జడ జగత్తు యొక్క జ్ఞానముతే బంధింపబడిన మానవ మస్తిష్కములు. సో ఎందుకంటే మన జ్ఞానం పరిమితమైన జ్ఞానం. ఏదైతే మన పరిధిలో ఉన్నదో అదే పాజిబుల్ అవుతుంది. మనకి ఏదైతే మన ఇంద్రియాలకి లెక్కించడానికి కానీ ఊహించడానికి కానీ అసాధ్యం అనిపిస్తుంటే అది జరిగే అవకాశమే లేదనుకుంటాం కదండి. ఎందుకంటే భగవంతుడిని మన పరిధిలో పెడతాం, భగవంతుడు మనని సమంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి. అందుకనే భగవంతుడు చేసే అద్భుతమైన లీలలు, ఓ వీళ్ళు పండితులు కల్పించేశారండి, ఇలా జరిగి ఉండకపోవచ్చు, ఇలా జరిగే అవకాశమే లేదు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ సందేహాలు నివృత్తి చేయటం కోసం ఎవరైతే ఈ విధంగా సందేహంతో ఉంటారో వాళ్ళ వాళ్ళ బ్రెయిన్స్ అంతా కూడా ఇటువంటి డౌట్స్ తో నిండి ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి సమాధానంగానే ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చే మూడు శ్లోకాల్లో కూడా, ఈ శ్లోకంతో పాటు వచ్చే మూడు శ్లోకాల్లో వాళ్ళకి ఈ చిన్మయ జడ, చిన్మయ అంటే ఆధ్యాత్మికమైనది, ఈ జడ ప్రకృతి కదండి, వాటి మధ్య భేదం ఏమిటి కదండి. సో ఏ విధంగా మనకి స్వామికి ఎంత అంతరాయం ఉన్నది, మన దేహానికి స్వామి యొక్క దేహానికి చాలా తేడా ఉన్నది అన్న విషయాలు మనకి వివరిస్తున్నారు బ్రహ్మదేవుడు. సరే, అయితే ప్రతిదానికి కూడా ఆధ్యాత్మికత నుంచే వచ్చింది. ఎప్పుడైనా ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? చేతన ఏదైతే భగవంతుడి నుంచి మొత్తం అంతా వచ్చింది కదండి. ఏదైనా ఈ యొక్క జడ పదార్థం నుంచి చేతనం ఎప్పుడు రాదు కదండి. సో ఇది ఏదైతే కనిపిస్తుందో ప్రతిదీ స్వామి నుంచే వచ్చింది. సో ఈ స్వామి సృష్టించిన ఈ భౌతిక ప్రపంచంలోనే ఇన్ని అద్భుతమైన వెరైటీస్ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో వెరైటీస్ ఉండవా అండి? సో చాలా మంది చెప్తారు, ఏమంటారు, ఇప్పుడు మేము ఈ రకమైన దేహం కలిగి ఉండి ఎన్నో కష్టాలు పడుతున్నాం కాబట్టి, అంటే దేహం దుఃఖాలతో కూడి ఉంటుంది కాబట్టి స్వామికి దేహం లేదు అని వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా డిసైడ్ చేశారు, ఓ దేహం ఉంటే పుట్టాలి, మరణించాలి, రోగాలు ఇవన్నీ, స్వామికి అటువంటి ఉండకూడదు, స్వామికి దేహం లేదు అనిస్తారు. స్వామికి దేహం లేదు, కానీ ఎటువంటి దేహం లేదు, భౌతిక పరిధిలో ఉండేటువంటి దేహం లేదు, మనలాంటి దేహం లేదు స్వామికి. కానీ స్వామికి ఒక దివ్యమైన దేహం ఉన్నది. సో ఆ దేహం గురించి చెప్తున్నారు ఇక్కడ కదండి. దేహం ఎలా ఎటువంటి ఉంటుంది? ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య కదండి. సో నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు ఎవరికైనా గుర్తుందా స్వామి యొక్క ఇటువంటి వివరణే ఇప్పటి వరకు చెప్పుకున్న ఒకనొక బ్రహ్మ సమేత శ్లోకంలో బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎవరికైనా గుర్తుందా? ఇప్పటి వరకు మనం 31 శ్లోకాలు చెప్పుకున్నాం, ఇదే విషయం ఆనంద చిన్మయ సదుజ్వల కదండి. ఇటువంటి విషయాన్నే బ్రహ్మదేవుడు వేరొక శ్లోకంలో స్ట్రైట్ అవే చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా శ్లోకం ఏంటని? స్వామి ఆనంద ఆనంద రూపుడు, ఐశ్వర్య రూపుడు,
అవేనండి. ఎక్కడ ఏ శ్లోకంలో చెప్పాడు స్వామి? ఏ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఆల్రెడీ ఈ విషయాన్ని చెప్పాడు? అంటే 22nd శ్లోకంలో ఆయన దగ్గర నుంచే బ్రహ్మ వచ్చాడు, తర్వాత శివుడు వచ్చాడు అనేసి. అది క్రియేషన్ గురించి ఉన్నది, కానీ ఇది స్వామి యొక్క రూపం గురించి. స్వామి యొక్క దేహం ఇది అని ఆల్రెడీ ఒకసారి చెప్పాడు బ్రహ్మదేవుడు. నేను చెప్తే మాతాజీ మాకు విషయం తెలుసు అంటారు. నేను శ్లోకం మాతాజీ 30లోనా ఫస్ట్ శ్లోకం మాతాజీ. ఎవరు చెప్పారు ఫస్ట్ శ్లోకం? హరి బోల్. ఎస్ మాతా సునీత, హరిబాబు మాతాజీకి జాయ్. ఫస్ట్ శ్లోకంలో స్వామి బ్రహ్మదేవుడు ఇదే చెప్పారు. ఏమన్నారు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ కదండి, సచ్చిత్ ఆనందమయమైన. ఇదే విషయం స్వామి స్వామి గురించిన వివరణ బ్రహ్మదేవుడు ఫస్ట్ శ్లోకంలోనే వివరించాడు. సో మళ్ళీ ఇక్కడ వివరిస్తున్నాడు కదండి. సో ఏమంటున్నాడు ఇక్కడ? ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. ఏమేం కూడి ఉంటాయి? సచ్చిత్ ఆనందమయం, అది శాశ్వతమైనది. చిత్ జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది. చిన్మయ కదండి, చాలా ఆనందంతో కూడి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇక్కడ ఇంకోటి చెప్పారు. దానికంటే ఫస్ట్ శ్లోకం కానీ ఇంకో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి చెప్పాడు ఇక్కడ అయినా? ఉజ్వల, చాలా ప్రకాశవంతంగా ఉంటుందంట కదండి. అందుకనే స్వామి యొక్క శరీర కాంతి నుంచే కదా ఏంటది బ్రహ్మజ్యోతి కదండి. స్వామి నుంచి వచ్చే శరీర కాంతే బ్రహ్మజ్యోతి. సో ఎప్పుడైతే ఈ యొక్క స్వామి యొక్క శరీర కాంతి ఎవరి మీదకైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుందంట, ఆ జీవుడి యొక్క ఈ యొక్క బద్ధ జీవితం అంతా కూడా నశింపబడుతుందంట. కేవలం ఆ శరీర కాంతి దరిదాపుల్లోకి వెళ్తేనే ఇంత అద్భుతమైన విషయం ఉంటుంది. అందుకనే మనకి చాలాసార్లు శ్రీమద్ భాగవతంలో కొన్ని శ్లోకాలు వస్తాయి, స్వామి యొక్క పాద పద్మాలకి ఉన్న నెయిల్స్ ఆ గోళ్ళు ఉంటాయి కదా, ఆ గోళ్ళ నుంచి కూడా ఎంతో కాంతి వస్తుందంట. సో ఎవరైతే భక్తులు ఆయన పాద పద్మాల మీద పడినప్పుడు ఆ నెయిల్స్ నుంచి వచ్చే ఆ కాంతి కనుక వాళ్ళ మీద పడితే ఏమవుతుందంట, వాడికి ఉన్న కాలుష్యాలు, భౌతిక భావన పట్ల ఉన్న వాడికి ఉన్న కాలుష్యాలన్నీ కూడా నశింపబడతాయంట కదండి. సో అటువంటిది ఆయన ఉజ్వల, అంత తేజస్సు కలిగి ఉంటుంది కదండి. సో ఇంకేమంటున్నారు? అప్రాకృతమైన శ్రీ విగ్రహం. అప్రాకృతమైనది అంటే సచ్చిదానందమయం, ఆధ్యాత్మికమైనది ఆయన యొక్క దేహం, అంటే మనలాంటి భౌతిక దేహం కాదు అని చెప్తున్నారు. సో ఇంకెలా ఉంటుంది? మిక్కిలి పరిపూర్ణత కలిగి ఉంటుంది కదండి, పరిపూర్ణత కలిగి ఉంటుంది. అలాగే కాదు, ఈ యొక్క ధామం, ఆయన ధామం, ఆయన నామం, గుణాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతన దివ్యమైనవి కదండి. మనం చెప్పుకున్నాం 29వ శ్లోకంలో స్వామి యొక్క ధామం గురించి, చింతామణి ధామం మొత్తం ప్రకాశమానంగా ఉంటుంది, కల్పవృక్షాలు ఉంటాయి కదండి, సురభి గోవులు ఉంటాయి, ఎంతో ఆనందమయంగా ఉంటుంది వాతావరణం అంతా, అవన్నీ చెప్పుకున్నాం. సో మరి ఈ భౌతిక జగత్తు ఎలాంటిది? ప్రాకృతం. ప్రాకృతం అంటే ఇది ఏదైతే జడం ఇదంతా కూడా, అంటే ఇక్కడ వెరైటీ ఉండదా? ఉంటుంది. ఏదైతే ఒరిజినల్లో వెరైటీ ఉంటేనే దాని రిఫ్లెక్షన్లో వెరైటీ ఉంటుంది. చాలా మంది ఏమంటారు, భౌతిక ప్రపంచంలో వెరైటీ ఉంటుందండి, అదే ప్రపంచంలో వెరైటీ ఉంది కదండి. మన సినిమాల్లో చూపిస్తారు కదా, సో ఎలా చూపిస్తారు? సో వాళ్ళు వెళ్ళిపోయి ఒక లైట్ లో కలిసిపోయారు, అయిపోయింది, ఇంకా అక్కడ ఏం వెరైటీ లేదన్నట్టుగా చూపిస్తారు. ఆ లైట్ లో కలిసిపోవడం అనేది సాహిత్య ముక్తి, స్వామి శరీర కాంతిలో కలిసిపోవటం. దానిపైన ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచంలో కనిపించే దానికంటే ఎన్నో రెట్లు అద్భుతమైన వెరైటీ అంతా అక్కడ ఉన్నది. ఇక్కడ ఏదైతే చూస్తున్నాం, ఉద్యానవనాలు కానీ, చెట్లు కానీ, మౌంటైన్స్ కానీ, పక్షులు కానీ, ఇంతకంటే అద్భుతమైనవి ప్రతిదీ చేతన కలిగి ఉంటాయి. ఈవెన్ గడ్డి కూడా చేతన కలిగి ఉంటుంది. అంటే చూడండి, అక్కడ ప్రతిది పర్సన్, ప్రతిది కూడా వ్యక్తి. మనం దామోదర లీలలో చెప్పుకున్నాం పాలు మాట్లాడుతూ ఉంటాయి కదండి, ప్రతిది కూడా అక్కడ వ్యక్తి, పర్సానిఫైడ్, అన్నిటి కూడా చేతన కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల భక్తులు స్వామిని రకరకాలుగా వాళ్ళ మూడ్ ప్రకారం సేవించుకుంటూ ఉంటారు, బట్ ప్రతిది చేతనం కలిగి ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో మరి ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే వాటికి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కనిపించే వాడికి ఒకేలాగా ఉన్నప్పుడు అనిపిస్తున్న భౌతిక ప్రపంచంలో కనిపించే ప్రతిది ఏంటి? ప్రతిబింబం, రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ లో ఆనందం ఉండదండి కదండి, రిఫ్లెక్షన్ లో ఆనందం ఉంటుందా? ఉండదు.
ఒరిజినల్లో ఆనందం ఉంటుంది. అలాగే మనం ఒకసారి చెప్పుకున్న ఒక సాధువు గారు వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది రాణిగారి యొక్క నెక్లెస్ ను వెతుకుతూ ఉంటారు. సో ఆ కొలంలో వెతుకుతూ ఉంటే వాళ్ళందరికి చిమ్కు చిమ్కు కనిపిస్తుంది, ఎంత వెతికినా నెక్లెస్ కనిపించదు. వాళ్ళు రాజుగారమే అనౌన్స్ చేశారు, ఎవరైతే రాణి నెక్లెస్ తీసుకొని ఇస్తారో ఇంత బంగారం ఇస్తామని. సో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు కదండి. అప్పుడు సాధువు గారు ఏం చెప్తారు, అక్కడ వచ్చి ఒక్క క్షణం చూసి ఏంటయ్యా ఈ హంగామా అంటే, లేదండి ఇక్కడ నెక్లెస్ కనిపించట్లేదు బట్ కనిపిస్తుంది, చెముకలు కనిపిస్తున్నా వెళ్తుంటే అంత డీప్ గా వెళ్ళినా కనిపించట్లే బట్ డెఫినెట్ గా ఇక్కడే ఉంది. సాధు చూసి నవ్వుతాడు, అరే మురుకుల్లారా ఆ చెట్టు మీద ఉన్నది, ఆ చెట్టు మీద కదిలినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ నీళ్ళలో కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ లో మీరు ఎంత తన్నుకున్నా మీకు నెక్లెస్ అందదు, ఎందుకంటే నెక్లెస్ ఉన్న చెట్టు పైన కదా అది మీరు పొందాలి కదండి. అలాగే నిజమైన ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది, ఇక్కడ పొందే ఆనందం ఏంటి జస్ట్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్స్ లో వచ్చే ఆనందం జీవుడికి సరే సరిపోదు కదండి. వాడు ఆ నిజమైన ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, అది భౌతిక ప్రపంచంలో దొరకనే దొరకదు కాబట్టి అనుకుంటాడు అసలు ఆనందమే లేదు అని కొంతమంది నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది అసలు ఆనందమే లేదు అని నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు బట్ కానీ నిజమైన ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలో చక్కగా అవైలబిలిటీలో ఉంది అందరి కోసం కదండి. సో ఇది ఎటువంటిది, జస్ట్ రిఫ్లెక్షన్ మాత్రమే భౌతిక ప్రపంచం అనేది. మనకి 15వ అధ్యాయం భగవద్గీత మొదటి శ్లోకంలో చెప్తారు, ఎలాగైతే ఎక్కడైతే ఏదైతే భౌతిక ప్రపంచం ఎలాంటిది జస్ట్ రిఫ్లెక్షన్, ఎలాగైతే నీటి మడుగు పక్కన ఒక చెట్టు యొక్క రిఫ్లెక్షన్ చూస్తే ఎలా కనిపిస్తుంది, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉన్నట్టు కనిపిస్తుంది బట్ రియాలిటీలో ఉండదు, కానీ ఆ నీళ్లు ఉన్న చోట పక్కన చెట్టు ఉంటే మనకి అది కనిపిస్తుంది కదండి. సో వేళ్ళు పైకి కొమ్మలు కిందకి, సో వేళ్ళు పైకి అది ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క సత్యలోకం కిందకి ఇంకా 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 పతనం అయిపోతున్న వాళ్ళు కిందకి వస్తూ ఉండే. సో ఫస్ట్ టైం ఆధ్యాత్మిక ప్రపంచం ఒక జీవుడు బ్రహ్మ కింద పడిపోవటం జరుగుతుంది, తర్వాత మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటాడు. మళ్ళీ వాడు కనుక శాస్త్రాలని గురువుని సాధువులను ఆశ్రయించి భక్తితో సేవ చేస్తే మళ్ళీ రిఫ్లెక్షన్ లోంచి రియాలిటీకి వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఎలాగైతే ఈ రిఫ్లెక్షన్ రావడానికి అక్కడ నీళ్లు కారణమో, ఈ రిఫ్లెక్షన్ లో ఈ భౌతిక ప్రపంచంలో పెట్టబడడానికి కారణం ఏంటి, జీవుడి యొక్క కోరికలు కోరికలు కదండి. తన యజమాని అవ్వాలి, నేను సేవింపబడాలన్న కోరిక కారణంగా వెంటనే మనం రియాలిటీ నుంచి రిఫ్లెక్షన్ లో పెట్టబడతాం కదండి. సో మళ్ళీ ఆ రియాలిటీ గురించి మనకు అర్థం కావాలి అంటే ఏ ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్యూర్ నాలెడ్జ్ శుద్ధ జ్ఞానం కలిగి ఉండాలంట వాళ్ళు, అలాగే ఫ్రీడమ్ ఫ్రమ్ మాయా, శుద్ధ చిద్బుద్ధి సంపన్నుడై ఉండాలి, మరియు మాయా సంబంధ రహితుడైన వ్యక్తియే కృష్ణుని ఈ ప్రణయ లీలలకు ఆనందింపగలడు. సో భగవంతుని యొక్క దివ్య లీలలు ఎవరు ఆనందింపగలరు, ఎవరైతే మాయ నుంచి విడిపడిన వారు, ఫ్రీడమ్ ఫ్రమ్ మాయా, ఆల్రెడీ మాయ నుంచి విడిపడిన వారు మాత్రమే అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమనుకుంటారు, ఓ ఇవన్నీ కల్పితాలండి, ఇవన్నీ మైథాలజీ అండి, ఏదో చెప్తున్నారు అంతే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో సూపర్ హ్యూమన్ యాక్టివిటీస్ మాట్లాడుతున్నారు అంతే, అవి జరుగుతాయా అని అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ శుద్ధ జ్ఞానం కలిగి లేరు, ప్లస్ వాళ్ళు మాయా మోహితులై ఉన్నారు. మాయా మోహితులై ఉంటే ఈ గుణాలతో బంధింపబడి ఉంటే గుణాతీతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఎవరైతే గుణాతీతుడైన వాడిని ఆశ్రయించి కనుక ఈ జ్ఞానాన్ని అభ్యసిస్తూ సేవ చేస్తూ ఉంటే భగవంతునికి డెఫినెట్ గా ఈ జ్ఞానం అర్థమవుతుంది. ఎస్ ఇది కాకుండా వేరే ప్రపంచం అనేది ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచం, అక్కడ స్వామి ఎప్పుడూ నిత్య లీలలు చేస్తూ ఉంటాడు, ఏదైతే శాస్త్రం చెప్పింది 100% కరెక్ట్ అని వాళ్ళు నమ్మగలుగుతారు కదండి. సో ఇక్కడ అదే చెప్పారు, కేవలం ఈ రెండు కూడా ఏంటి, ఇక్కడ జడ పదార్థములు ఏమవుతాయండి, ఇవన్నీ కూడా దోషపూరితంగా ఉంటాయి, అక్కడ అన్ని కూడా ఎటువంటి దోషం కలిగి ఉండవు, ఎటువంటి లోపం అనేది ఉండదు ఆధ్యాత్మిక ప్రపంచంలో కదండి. ఇంకొక విషయం నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టాపిక్ స్టార్ట్ చేశారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు, భగవంతుని యొక్క శరీరానికి భగవంతునికి ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆధ్యాత్మిక దేహం వస్తుందో ఆధ్యాత్మిక దేహానికి ఇంకా ఆత్మకి ఎటువంటి తేడా లేదు. యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక దేహంతోనే ఉన్నాం కదండి, జీవుడికి ఆధ్యాత్మిక దేహం ఉంటుంది బట్ దానిపైన కవరింగ్స్ వచ్చేసాయి, టూ కవరింగ్స్ ఏంటి, సూక్ష్మ స్థూల. మనం ఎప్పుడైతే మళ్ళీ రెండింటినీ చేయ, ఎలాగైతే చనిపోయినప్పుడు మనం వద్దనుకున్న ఈ స్థూల దేహం వెళ్ళిపోతుంది, కానీ ఆ లోపల సూక్ష్మ దేహం బంధింపబడి ఉంటే జీవుడు, ఆ సూక్ష్మ దేహం ఏం చేస్తుంది, ఎలాగైతే వాయువు
గంధాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి మోసుకుని వెళ్తుంది. ఇప్పుడు రోజా ఈ యొక్క గులాబీ పూల తోట నుంచి వెళ్తుంటే సుగంధాన్ని మోసుకుని వస్తుంది గాలి కదండి. అలాగే ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, జీవుణ్ణి వాడి యొక్క కోరికల ప్రకారం, వాడి యొక్క స్వభావాలు, వాడి యొక్క చేతన ప్రకారం మరణ సమయంలో కదండి, ఎప్పుడు కూడా మనది మైండ్ అంత స్టోరేజ్ బాక్స్ కదండి, ఏమవుతుంది మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకుని వెళ్తుంది. ఎప్పుడైతే మనం సాధన చేసి సూక్ష్మ శరీరాన్ని ఛేదించగలిగితే మళ్ళీ మన నిజస్థితిలో పెట్టబడతాం. ఎందుకంటే ప్రతి ఒక్క జీవుడికి స్వామితో ఒక యునిక్ ఒక అద్భుతమైన రిలేషన్ ఉన్నది కదండి. అందరూ ఒకే రిలేషన్తో ఉన్నారు కాదు, కొంతమంది శాంతభావంలో ఉంటారు, కొంతమంది దాస్య, కొంతమంది సాఖ్య, కొంతమంది వాత్సల్య, కొంతమంది మాధుర్య. సో మనం ఏదో ఒక భావంలో ఆల్రెడీ స్వామితో సేవలో ఉండి ఉన్న వాళ్ళమే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. సో ఎప్పుడైతే ఈ సూక్ష్మదేహాన్ని విడిచిపెడతామో మళ్ళీ మన స్థితికి మనం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ అంగికి అంగానికి తేడా ఉంది. అంగి అంటే ఎవరు, ఈ అంగాలని కలిగి ఉన్నవాడు జీవుడు. జీవుడికి ఏముంది ఇప్పుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక దేహాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు, వాడి కర్మానుసారం పొందుతాడు. ఓకే నాకు ఇటువంటి దేహం ఇవ్వండి, నేను ఇంత హైట్ ఉండాలి, ఇంతే లావు ఉండాలి, ఇంత సన్నం ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి, ఈ రంగుతో ఉండాలి, ఇటువంటి అటువంటి కండిషన్స్ ఏమీ లేవు. పెట్టుకున్న అక్కడ అవైలబిలిటీలో మనకి ఇవ్వరు. ప్రకృతి మన కర్మానుసారంగా మనకు ఒక రకమైన దేహం, అది అందంగా ఉన్నా లేకపోయినా వికృతంగా ఉన్నా కదండి, మనకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఏమిస్తుంది, సుఖం దుఃఖం అవన్నీ అనుభవించడానికి అనువైన ఒక శరీరాన్ని ఇస్తుంది కదండి. సో మనకున్న ఈ యొక్క చేతికి ఈ చెయ్యే నేను అని చెప్పలేను కదండి, ఈ చెయ్యే నేను అంటానికి లేదు. ఎందుకంటే ఈ దేహం వేరు నేను వేరు, ఈ దేహం నాతో ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు అనేవాడు వేరే దేహానికి వెళ్తున్నాడు. ఈ జీవుడు దేహం ఒక్కటి కాదు ఇప్పుడు, కానీ అదే ప్రపంచంలో ఏముంటుంది, వాళ్ళ యొక్క శరీరానికి ఆత్మకి ఎటువంటి తేడా ఉండదు. ఎలాగైతే కృష్ణుని యొక్క శరీరానికి కృష్ణుని యొక్క ఆత్మకి ఎటువంటి తేడా ఉండదు, అక్కడ అంగి అంటే ఇంద్రియాలు కలిగి ఉన్న వాడికి ఆ ఇంద్రియానికి ఎటువంటి తేడా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవన్నీ కూడా పవర్ఫుల్ గా ఉంటాయని దాని అర్థం కదండి. గుణి గుణములు, గుణములు కలిగి ఉన్నవాడు గుణము కి ఎటువంటి తేడా ఉండదు అని చెప్తున్నారు. సో ఏమవుతుంది, శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రతి ఒక్క అంగము కూడా సంపూర్ణంగా ఉంటుంది. సో మన యొక్క ప్రతి ఒక్క అంగం పర్ఫెక్ట్ గా ఉందా లేదే, పొద్దున్న లెగిసించాయా రాత్రి లెగుస్తుందో లేదో డౌట్, సడన్ గా పట్టేస్తుంది అయిపోయింది అంతే, ఆ రోజు బ్లాక్, ఇంక ఇట్టే తిప్పలేం, పొద్దున్న నుంచి బాగానే ఉందండి ఇప్పుడు పనిచేయట్లేదు, మనకి కంట్రోల్లో ఫీల్ అయిపోతూ ఉంటాం, కనీసం మన చెయ్యి ఎప్పుడు పనిచేయదో కూడా మనకు తెలియదు కదండి. ఎందుకంటే ఇదంతా కూడా మన కర్మానుసారం ఇవ్వబడిన మిషన్. ఎప్పుడు మన కర్మ అయిపోయింది ఇంకా చెయ్యి వెత్తడానికి మనకి ఏమి సుకృతి లేదు అంటే ఆపేస్తాడు స్వామి, బటన్ ఆఫ్ అయిపోతుంది, చెయ్యి మాత్రం ఉంటుంది అంతే, అది సోఫీస్ లాగా కదలదు పెట్టదు అలా ఉంటుంది. ఇది మన దేహం, కానీ భగవంతునికి ప్రతి ఒక్క అంగం కూడా అంత పవర్ఫుల్ గా ఉంటుంది కదండి, అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. సో మరి భగవంతుని యొక్క అంశే మనం కూడా, మనం చెప్పుకున్నాం. సో భగవంతుడి యొక్క అంశ కింద మనం కూడా తటస్థ శక్తి, తటస్థ ప్రకృతి కదండి. సో మనం కూడా భగవంతుని లాగా ఈ యొక్క సచ్చిత్ ఆనందమయమే. కానీ ఏమైందండి, ఎలా ఉంటుంది, స్వామి పొందే ఆనందం ఎన్నో వేల రెట్లు ఉంటుంది కదండి, మనది చాలా తక్కువ అణుమాత్రంగా ఉంటుంది. ఆ అణుమాత్రం కూడా ఇప్పుడు మనం ఫీల్ అవ్వలేం, ఎందుకని కాలుష్య భావంతో ఉన్నాం కాబట్టి అది కూడా ఫీల్ అవ్వలేం. ఆ చిన్నపాటి ఆనందాన్ని కూడా మనం ఫీల్ అవ్వలేం ఇప్పుడు, ఎందుకంటే కప్పబడి ఉంది మన చేతన, మన నిజస్థితి కప్పబడిపోయింది. అందుకని ఇప్పుడు మనకున్న దేహం ప్రకారం మనకి ఆ ఫీలింగ్స్ అన్ని వస్తాయి. ఏంటి ఇప్పుడు మనకున్న దేహం, అసత్ అచిత్ నిరానంద. అసత్ అశాశ్వతమైనది, అచిత్ అజ్ఞానపూర్ణమైనది, నిరానంద ఆనందపూర్ణం కానిది, ఇది మన దేహం. సో ఎంత డిఫరెన్స్ ఉంది, స్వామిది సచ్చిత్ ఆనందమయం, అంతేకాకుండా ఉజ్వలం. మనది ఏంటండి, మనది అసత్ అచిత్ నిరానంద. సో మనం ఏమన్నా 10 లైట్లు పెట్టుకుని మేకప్ మ్యాను ఫోటో కెమెరా అన్ని లైట్లు పెడితే ఏదో కొంచెం మొహంలో వెలుగు వస్తుంది. సో మన మొహంలో ఏం వెలుగుంది, మనమేం ఉజ్వలంగా కూడా లేవు.
ప్రకాశమానంగానూ లేవు కదండి. చిన్నపాటి కాళ్ళనొప్పి వస్తే ఉన్నపాటి చిన్న వెలుగు కూడా మొహంలో చల్లిపోతుంది. దీలాగా అమ్మ కాళ్ళు ఎగుస్తుంది అంటావా రేపన్న రోజున లెక్కదా అంతే. ఆ చిన్నపాటి వెలుగు ఏదైతే మొహంలో ఉందో అది కూడా వెళ్ళిపోతుంది కదండి. ఇది మన దేహం, అశాశ్వతమైన దేహం, ఎప్పుడైనా నాశనం అయిపోవచ్చు. ఎందుకు మనకి జీవుడికి ఇంత భయం? ఎందుకు భౌతిక ప్రపంచంలో బద్ధజీవుడికి ఎందుకు భయపడుతున్నాడు? ఒకటే ఒకటి రీజన్, తన దేహం కోల్పోతానేమోనన్న భయం. ఎందుకంటే దేహమే తాను అనుకుంటున్నాడు, ఈ దేహం లేకపోతే నాకు అయిపోయింది మొత్తం అనుకుంటాడు. కాబట్టి ఏది చూసినా దేనికోసం చేస్తున్నాడు? ఈ దేహాన్ని వృద్ధి చేసుకోవటం కోసం, ఈ దేహాన్ని శాశ్వతంగా మెయింటైన్ చేయటం కోసం, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళని శాశ్వతంగా ఉంటారు అని వాళ్ళకి సేవ చేయటం కోసమే మనం ఆలోచిస్తూ ఉంటాడు బద్ధజీవుడు కదండి. కానీ అది శాశ్వతం కాదు. ఎలా ఆలోచిస్తాడు వాడు? శాశ్వతమే కాదు, వాడి కట్టే ఇల్లు మాత్రం శాశ్వతంగా ఉండాలని కడతాడు. ఇది చేతన. ఆ ఇల్లు అయినా ఇంకొక 10 15 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందేమో, వీడు ఇంకా ముందే వెళ్ళిపోవచ్చు, బట్ వాడు అలా అనుకుంటాడు కదండి. ఎందుకంటే వాడు స్వయంగా సచ్చిత్ ఆనంద స్వరూపుడు, భగవంతుని యొక్క అంశ. కాబట్టి ఎలాగ ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? సో ఎలాగైతే సముద్రపు నీటి చుక్కలో అన్ని కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి సముద్రములతో పోల్చుకుంటే, బట్ క్వాంటిటీ హ్యూజ్ గా ఉంటుంది సముద్రం. క్వాలిటీ వైజ్ సేమ్, బట్ క్వాంటిటీ వైజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందన్నమాట కదండి. మనం కూడా ఇంత అద్భుతమైన ఆనందం, ఆంబుది వర్ధనం, అంబుది సముద్రం లాంటి ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలంటున్నారు? ఆ భగవంతునికి భక్తితో సేవ చేయాలి అంటున్నారు. అది చేసినప్పుడు మనం కూడా మన సహజ స్థితిలో, ఏదైతే ఇప్పుడు కప్పబడి ఉంది మన చైతన్యం, కప్పబడింది కవరింగ్ తీసివేస్తే మన నిజస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా అద్భుతంగా ఆనంద అచిన్మయ స్థితి, ఆనంద స్థితికి మనం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు? హ్లాదిని శక్తి, హ్లాదిని పొటెన్సీ యొక్క పర్సానిఫైడ్ ఫామ్ ఎవరు? శ్రీమతి రాధారాణి. ఎప్పుడైతే మనం భక్తితో సేవ చేస్తున్నామో, మనం ఈ యోగ మాయ, ఈ హ్లాదిని శక్తి రాధారాణి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్తాం, అప్పుడు మనకి కూడా భక్తితో సేవ చేసినప్పుడే నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. లేకపోతే మనం పొందే చిన్నపాటి ఆనందం ఏంటండి? ఈ యొక్క ఇంద్రియ తృప్తి వల్ల వచ్చే ఆనందం, మనం షోడా చేస్తాం కదా బుడగలు వస్తాయి, ఆ బుడగ లాంటిది. ఎంతసేపు ఉంటుంది ఆ బుడగ? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోతుంది, టప్ అయిపోతుంది. యాక్చువల్గా మానవ జీవితమే ఆ నీటిలో ఒక బుడగ లాంటిది అంటారు. ఎప్పుడు ఎవాపరేట్ అయిపోతుందో తెలియదు. సో అటువంటి మానవ జీవితంలో వచ్చే ఆనందం ఇంకొక చిట్టి బుడగ అంటే, అంటే ఎంత తక్కువ ఆనందం మనం పొందేది. అందుకనే జీవుడికి సరిపోదు కదండి. ఎడారిలో ఉన్నవాడికి ఒక చుక్క దాహం పొట్టేస్తే వాడి దాహం తీరదు, సరిగ్గా ఇంకా కావాలి ఇంకా కావాలని ఏడుస్తాడు. అలా ఉంటుంది జీవుడి యొక్క పరిస్థితి. ఈ భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందం వాడికి సరిపోదు. అది నిజమైన ఆనందం కోసం ప్రయత్నం పరుగులు. ఏమనుకుంటాడు? ఈ టీవీ కాదు, ఈ ఇల్లు కాదు, లేకపోతే అది ఇది, ఈ వ్యక్తి కాదు, ఆ వ్యక్తితో ఉంటే ఆనందం, లేకపోతే ఈ ఫ్రెండ్ కాదు, ఆ ఫ్రెండ్, ఈ బిజినెస్ కాదు, ఆ అనుకుంటూ ఉంటూ పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఎందుకోసం వెళ్తున్నాడు? ఆనందం. కానీ ఆ నిజమైన ఆనందం ఎక్కడొస్తుంది? మన స్వామికి సేవ చేసినప్పుడే అని చెప్తున్నారు. సరే, అయితే ఈ యొక్క స్వామి యొక్క రూపం సచ్చిత్ ఆనందమయం. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు? స్వామి సంపూర్ణ పరిపూర్ణ అవతారం కదండి. పరిపూర్ణ పరమ పురుషోత్తమ అవతారం, పూర్ణ అవతారం కృష్ణ భగవానుడు. సో ఇక్కడ భక్తిసిద్ధం సరస్వతి ఠాకూర్ చెప్పారు, ఒక నాలుగు గుణాలు ఈ వైకుంఠ నివాసుడైన నారాయణుడి అందు కూడా లేవంటే అవి కృష్ణుల్లో ఉంటాయి. సో మనం చెప్పుకున్నాం ఈ 64 అట్రిబ్యూట్స్, 64 కళలు కూడా సంపూర్ణంగా దేవాది దేవుడు కృష్ణ భగవాన్లో ఉంటాయి. ఆయనలోనే 100% క్వాలిటీస్ ఉంటాయి కదండి. సో మనం చూస్తే ఒక జీవుడు మహా అయితే బ్రహ్మదేవుడి లెవెల్ వరకు వెళ్ళగలడు. సో బ్రహ్మదేవుడికి ఎన్ని కళలు ఉంటాయి? 50 కళలు ఉంటాయి కదండి. 50 కళలు అంటే ఆల్మోస్ట్ ఒక 78% వరకు ఉంటాడు అంతే వాడు. తర్వాత అంటే మనం ఎంతలాగా వెళ్ళినా బ్రహ్మదేవుడి వరకు వెళ్ళగలం కదండి. మనం ఏదో చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం, ఒక బాగా పాట పాడగలిగితే, ఒక మంచి ఆర్ట్ అయ్యగలిగితే. కానీ 64లో 50 పరిపూర్ణంగా, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, పరిపూర్ణం అంటే శుద్ధ పరిపూర్ణం కాదు, అట్లీస్ట్ ఆల్మోస్ట్ పర్ఫెక్షన్ స్టేజ్ వరకు వెళ్ళగలిగిన వాళ్ళు, అది బ్రహ్మదేవుడి స్థితి. బ్రహ్మదేవుడే జీవులందరిలో కూడా అత్యున్నతమైన వాడు. సో బ్రహ్మదేవుడి పొజిషన్ అదే. అంటే మన పొజిషన్ ఏంటి?
అందుకని ఇక లాస్ట్ లో చెప్పారు, ఇక జీవుల విషయానికి చెప్పాల్సిన అవసరం ఏంటండి కదా. సో బ్రహ్మదేవుడు 78% వరకే వెళ్ళగలరు. సో మరి పరమశివుడు 54 కళలు ఉంటాయి, అంటే మిగతా కళలు కూడా ఉంటాయి, 54 కొంచెం పరిపూర్ణ స్థితి వరకు ఉంటాయి, అంటే ఏంటి 84% వరకు ఉంటారు. సో నెక్స్ట్ ఎవరు, ఈ యొక్క విష్ణుమూర్తులు నారాయణ, విష్ణుమూర్తుల యొక్క అవతారంలో వైకుంఠ నివాసుడైన నారాయణ. ఎన్ని ఉంటాయి అవి? 60 కళలు ఉంటాయి, అంటే 93.75%, ఆల్మోస్ట్ 94% ఉంటాయి. సో ఇంకా 4, 60 నుంచి 64 అంటే ఇంకా 4 కళలు, అవి కృష్ణుల్లోనే ఉంటాయి. అవి ఏంటంట, రూప మాధురి, వేణు మాధురి, లీలా మాధురి, భక్త మాధురి. సో ఆయన యొక్క రూపం సచ్చిదానంద రూపం, చాలా అద్భుతమైన రూపం స్వామిది. సో ఒకసారి మనం చెప్పుకున్నాం భాగవతంలో కూడా వస్తుంది, ఎప్పుడైతే గోపికలు ఒకసారి సడన్ గా కృష్ణుడు వాళ్ళతో ఉన్నప్పుడు అంతర్ధానం అయిపోతాడు, అక్కడ అంతర్ధానం అయిపోయి సరే వాళ్ళని పరీక్షిద్దామని చెప్పి అక్కడ ఎలా వస్తాడు ఆయన, చతుర్భుజ నారాయణ రూపంలో వస్తాడు. సో గోపికలు మళ్ళాంటి వాళ్ళు అయితే ఆ నారాయణ కనిపించాడు, సరే అయిపోయింది నా జీవిత సార్థకం. సో గోపికలు జస్ట్ ఆయనకి ప్రణామాలు సమర్పించేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో నారాయణ అంటారు, నా దర్శనం ఊరికే పోదు, ఏం కావాలో కోరుకోండి, మాకేం కోరికలు ఉంటాయండి, మాకేం వద్దు. సో మళ్ళీ వాళ్ళు నారాయణ అడిగేటప్పుడు ఆయన ఏం చెప్తారు, మా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. సో అదన్నమాట, అంటే వాళ్ళు నారాయణ రూపానికి కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు, అంతకంటే అద్భుతమైన వాళ్ళు కృష్ణ రూపానికి ఆల్రెడీ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు కదండి. సో ఇంకొకటి ఏంటి, వేణు మాధురి కదండి, ఆయన మురళీధరుడు. సో ఇది ఓన్లీ కృష్ణ భగవానులో ఉంటుంది. ఇంకోటి ఏంటి, లీలా మాధురి, ఎన్నెన్నో అద్భుతమైన లీలలు. మనం మిగతా అవతారంలో చాలా లీలలు ఉంటాయి, కొన్ని అయితే సడన్ గా ఇప్పుడు నరసింహ అవతారం అంటే డైరెక్ట్ గా ఆయన స్తంభంనే తల్లి కింద తీసుకుని వచ్చేసాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, ప్రహ్లాదుడి మాట కాదనుకుని ఆయన వచ్చేసాడు. అక్కడ ఇంకా బాలలీలలు ఏమి లేవు, చిట్టి నరసింహస్వామి లీలలు ఏమి లేవు, డైరెక్ట్ నరసింహస్వామి వచ్చేసాడు. వామన దేవుడు వచ్చేసాడు, డైరెక్ట్ గా ఆయన పెద్ద ఒక బ్రాహ్మణుడి కింద అవుతాడు, మళ్ళీ ఆయన యాచన చేయడానికి బలిమహారాజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ చిట్టి బాలలీలలు ఏమీ లేవు. పరశురామ అవతారంలో మనం ఎక్కడ వినము, రామావతారంలో కూడా ఉంటాడు కానీ ఆయన మరీ మర్యాదా పురుషోత్తముడు, ఆయన ఎటువంటి అల్లర పనులు ఏమి చేయలేదు. చిన్నప్పుడు అంటే బాలలీలలు కదండి, కృష్ణ భగవాన్ యొక్క బాలలీలలు పరిపూర్ణంగా ఉంటాయి. ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేశాడు ఆయన బాల్యావస్థలో కదండి. సో మన శ్రీమద్ భాగవతం చూస్తే ఎన్ని అద్భుతమైన లీలలు, శుకదేవ గోస్వామి ఎన్ని అధ్యాయాలు కేటాయించారో వాటి కోసం కదండి. ఇంత అద్భుతమైన లీలలు కేవలం వినటం ద్వారానే కృష్ణుడి పట్ల పరమ ఆసక్తి వచ్చేటువంటిగా ఉంటాయి. అందుకనే ఆయన లీలలు హయ్యెస్ట్ రేటింగ్ అనేది ఇవ్వబడదు. అందుకనే లీలా మాధురి మాధుర్యంలో ఉంటాయి. ఇంకోటి ఏంటి, ప్రేమ మాధుర్య భక్తులు. సో చాలా అద్భుతమైన భక్తులు ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన ఒక్కడు ఉండడు, చుట్టూరు ఎప్పుడు భక్తులు ఉంటారు. అందరూ అందులో హయ్యెస్ట్ ఎవరు, ఈ యొక్క మాధుర్య భావంలో ఈ గోపికలతో ఎప్పుడు కూడా స్వామి సేవలు అందుకుంటూ ఉంటాడు, ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తాడు. వృందావన వాసులు అందరూ కూడా హయ్యెస్ట్ వాళ్ళ ప్రేమ మాధుర్య ప్రేమ, ఐశ్వర్య ప్రేమ కంటే కూడా మధురమైన మాధుర్య ప్రేమ గల భక్తులు ఎప్పుడు ఆయన చుట్టూనే ఉంటారు. ఆ బృందావనంలో ఉన్న సురభి గోవుతో అయినా అయి ఉండవచ్చు, వేణు వాయిస్తూ గొప్ప బాలులతో ఉండవచ్చు, గోపికలతో ఉండవచ్చు, బట్ ఎప్పుడు కూడా ఈ 4 క్వాలిటీ స్వామిలో అత్యున్నతంగా ఉంటాయి. అవి తన యొక్క వైశిష్ట్య కారణం కదండి. అందుకనే ఏమంటారు, అసమ ఊర్ధ, అసమ ఊర్ధ్వ అంటే ఏంటి, ఆయనతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు, ఆయన కంటే అధికులైన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ విధంగా ఇది స్వామి యొక్క దివ్యమైన రూపం. సో ఈ రూపంలో 64 కళలు కదండి అన్ని కలిగి ఉంటాయి, అంటే ప్రతి ఒక్క అంగం ఏదైనా డిస్ప్లే చేయగలిగిన శక్తివంతమైనది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ప్రతి ఒక్క ఇంద్రియం. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు, అంగాన్ని వేసి సకలేంద్రియ వృత్తి మంది ఏ పని ఏదైనా చేయగలదు కదండి. సో అంతేకాకుండా ఈ యొక్క అద్భుతమైన దివ్యమైన రూపం, ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నామంటే బయట లేమని అర్థం కదండి, బయట ఉన్నామంటే ఇక్కడ లేమని అర్థం. కానీ స్వామి గోలోక వృందావనంలోనూ ఉంటాడు, భౌతిక ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంటాడు కదండి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయన గోలోకంలోనూ ఉండగలడు, ఇక్కడ ఉండగలడు, మనలాగా ఆయన కాదు కదండి. చైతన్య మహాప్రభు లీలలో కూడా మనం చూస్తాం, చైతన్య మహాప్రభు రథయాత్ర పార్టీలో జరిగినప్పుడు 7
ఏడు కీర్తన పార్టీస్ కింద డివైడ్ అవుతారు భక్తులు. సో ప్రతి కీర్తన పార్టీలో సెంటర్ లో చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కీర్తన పార్టీ అనుకుంటారు మేము బాగా భజన చేస్తున్నా కూడా చైతన్య మహాప్రభు మా గ్రూప్ తోనే ఉన్నారు రథయాత్ర మొత్తం అనుకుంటారు. బట్ ఓన్లీ ప్రతాప రుద్ర కదండి, యొక్క స్వరూప దామోదర గోస్వామి, కొంతమంది కొంతమంది మా సార్వ భట్టాచార్య గారు వీళ్ళు మాత్రం చూసారు చైతన్య మహాప్రభు 7 ప్లేసెస్ లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా స్వామి సచ్చిదానంద రూపంతోనే వస్తాడు ఆయన ఆవిర్భవించినప్పుడు కదండి. సో ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. రాసలీలలో కూడా స్వామి ఒక్కొక్క గోపికతో ఎక్స్పాండ్ అవుతాడు కదండి, ఒక్కొక్క గోపిక తనతోనే ఉన్నారు అనుకుంటుంది. ఈవెన్ గోప బాలురులు ఆయన సెంటర్ లో కూర్చోబెట్టి చుట్టూరు వాళ్ళందరూ పెట్టుకుని భోజనాలు చేస్తారు. సో ప్రతి ఒక్క గోపబాలుడు అనుకుంటాడు కృష్ణుడు నాకే స్ట్రైట్ గా కూర్చున్నాడు, నాకే స్ట్రైట్ గా కూర్చున్నాడు, నాతోనే మాట్లాడుతూ తింటున్నాడు అనుకుంటాడు కదండి. ఇది స్వామి యొక్క దివ్యమైన రూపం చేసే అద్భుతమైన కార్యాలు. ఇది మామూలు వ్యక్తి చెప్తే సందేహిస్తాడు, ఇది ఎలా జరుగుతుందండి, జరిగే అవకాశమే లేదు అని అనుకుంటా. బట్ ఇది జరుగుతుంది. సో ఇంకా ఏమని చెప్తున్నారు, ప్రతి ఒక్క అంగం, మనకి ఏ అంగం ఏ పనినైనా చేస్తుంది. ఇప్పుడు స్వామి చూపుతోనే క్రియేషన్ చేస్తున్నాడు కదండి, అహం బీజ ప్రదాపిత ఎలా చేస్తున్నాడు ఆయన, మనం చెప్పుకున్నాం బ్రహ్మ సంహితలోనే. కేవలం ఆయన చూపు, ఆయన దృష్టి సారిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆ జీవులు కాల కర్మ స్వభావ ప్రకృతిలో ఇంపిగ్నేట్ చేస్తున్నాడు. కేవలం దృష్టి సారిస్తున్నాడు, ప్రకృతితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండట్లేదు. శంభు తత్వంతో ప్రకృతిలో ఇమురుస్తున్నాడు జీవుల్ని. కానీ పని స్టార్ట్ చేస్తున్నది ఎవరు, ఆయనే. జీవుల్ని అందించేది ఆయనే కదండి. సో ఆ విధంగా ఆయన దృష్టితో క్రియేషన్ చేస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు, అలాగే లయం చేస్తాడు కదండి. ఎందుకంటే గర్భోదక సాయి విష్ణు మళ్ళీ ఎంటర్ అయితే గాని ప్రతి ఒక్క యూనివర్స్ యాక్టివేట్ అవ్వదు. ఆయన చూపుతో కదండి, ఆయన ఎగ్జిస్టెన్స్ తో ఆ యూనివర్స్ అంతా జీవాన్ని కలిగి ఉంటుంది. ఎలాగైతే ఈ యొక్క దేహంలో జీవుడు ఒక్కడే ఉంటే అయిపోతుందా, పరమాత్మ కంపెనీ ఉంటేనే, పరమాత్మ పక్కన ఉన్నప్పుడే కదండి ఆయన భర్త భోక్త మహేశ్వరుడు. ఆయన పోషిస్తూ ఉంటాడు, మెయింటైన్ చేస్తూ ఉంటాడు, మన స్థితిగతి నిర్ణయిస్తాడు. ఆయన ఉండాలి. ఏ విధంగా అయితే ఈ దేహం పనిచేస్తుందో, పరమాత్మ ఉంటే, గర్భోదక సాయి ఉంటే, విష్ణు ఉంటే ఆ యూనివర్స్ పనిచేస్తుంది కదండి. సో విధంగా ఆయన ఏ అంగంతో ఏ పనైనా చేయగలడు. సో చాలా మంది అంటారు ప్రసాదం పెట్టామండి, చాలా మంది నాస్తికులు ఏమంటారు పెట్టారు ప్రసాదం, ఎలా పెట్టారు అలాగే వచ్చారు, 4 గులాబ్ జాములు పెట్టారు, 4 గులాబ్ జాములు వచ్చేసాయి. స్వామి తిన్నాడా అండి, తింటాడా స్వామి తిండా, చూపుతో తింటారు మాతాజీ, దృష్టితో ఓకే. ఇంకా అంటే కేవలం దృష్టితో తిన్నాడా అంటే మనం చేసింది తినలేదా, స్వామి నోట్లోకి వెళ్ళలేదు అంటారా. అయితే ఆయన తిన్న తర్వాత ప్రసాదం టేస్ట్ కూడా మారింది మాతాజీ, చాలా టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు ఆయన నోట్లో తిన్నారంటారా తినలేదా, ఓన్లీ కళ్ళతో తిన్నారు చూసాడా నోట్లో తిన్నాడా, ఆయన కళ్ళతో ఆస్వాదించారు అనుకుంటున్నా. తీసుకున్నాడు మాతాజీ, స్వామి తీసుకున్నాడు అంటే నాలుగుతో ఆస్వాదించలేదా స్వామి. మానసికంగా తింటే నా కడుపు నిండుతుందా అండి, నిండుతుంది మనకు అవ్వదు, మనసే ముఖ్యం కదా, నిండింది అంటే నిండుతుంది అండి. నా వల్ల కాదండి, అలాగా ఎవరైనా ఒక 5 గులాబ్జాములు పెట్టాను కంటితో చూసా సరే పో బాయ్ అంటే నా కష్టమే, నాకు కావాలి అంటే మనం మన పిల్లలకి భర్తకి అందరికి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన వాళ్ళందరికి పెడితే మనకి తృప్తిగా, ఆ తృప్తి ఆనందం ముందు అదే కడుపు ఆనందంగా ఉంటుంది. బట్ యాక్చువల్ గా మనం తిని టేస్ట్ చేసినప్పుడే కదండి మనకు ఆనందం కదండి. నిజంగా ఆస్వాదించడం అంటే ఏంటి, మనం తింటున్నాం అలాగే స్వామి కూడా తింటున్నాడు. ఆచార్యులు ఏం చెప్తారు, స్వామి తింటాడు, తిని ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనకి ఇచ్చేస్తాడంట. లేకపోతే ఎంతమంది రెడీగా ఉంటాం తెల్లారి మళ్ళీ భోగ పెట్టడానికి, లేట్ ఖాళీ అయిపోయింది అనుకోండి, మా అమ్మో చెప్పని భోగ పెట్టాను మొత్తం తినేసాడు స్వామి మళ్ళీ, ఇలా అయితే కష్టమే కదండి. సో మన గురించి బాగా తెలుసు స్వామికి, సో మన చేత సేవ అందుకుంటాడు మళ్ళీ మనకి ఆయన రిటర్న్ పూర్ణమిద పూర్ణ, మొత్తం తింటాడు ఆయన మళ్ళీ మొత్తం ఇవ్వగలడు ఆయన. సో ఇది ఆయన స్పెషాలిటీ. అందుకనే మనం ఆయనకు ఆఫర్ చేసాం, అది భోగం ఆఫర్ అయ్యి వచ్చిన తర్వాత అది ప్రసాదం.
సో ఫస్ట్ మనం పెట్టిన దానికి మనకి వచ్చిన దానికి చాలా తేడా ఉంది. మనకు వచ్చినప్పుడు ఏం యాడ్ అయింది అందులో? స్వామి యొక్క కరుణ. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జగన్నాథ స్వామి లీలలో కూడా చెప్పుకున్నాం కదండి. సో ఎప్పుడైతే ఒక భక్తుడు ఆయన లోపలికి కూడా వెళ్ళాడు, ఆయన లోపలికి కూడా వెళ్ళనివ్వరు, ఆయన మ్యాంగో మామిడి పళ్ళు బయట నుంచి ఇస్తే మాయమైపోతూ ఉంటాయి. సో పూజారులు అందరూ అంటారు, ఏమయ్యా మేము ఆఫర్ చేస్తాం. లేదు లేదు, ఎవరు ఆఫర్ చేయక్కర్లేదు, నేను ఎరగ జగన్నాథ్ తింటున్నాడు. వాళ్ళు అంటారు, మేము వెళ్ళి గర్భగుడిలో పెట్టకపోతే జగన్నాథ్ ఎలా తింటాడు? ఆయన అంటాడు, మామిడి పళ్ళు మాయమైపోయి జగన్నాథ్ తినేశాడు, నువ్వేదో మాయలు చేస్తున్నావు, మా జగన్నాథ్ తినలేదు, మేము వెళ్ళి గర్భగుడిలో పెడితేనే తింటాడు. సరే అయితే వెళ్ళి చూసుకోండి అంటే, అప్పుడు జగన్నాథ్ మూతంతా మ్యాంగో జ్యూస్, అక్కడంతా మ్యాంగో టెంకలన్నీ పడి ఉంటాయి. ఆయన తిన్నాడు కదండి, ఆయన తింటాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? యాజ్ ఇట్ ఇస్ గా అలా పెడతాడు. అంటే ఆయనకి ఏమి లేక తినేదండి కాదు, కేవలం మన పట్ల ప్రేమతో, మన పట్ల ప్రేమతో. సో స్వామి ఏం చేస్తాడు, బతుకనే ఈవెన్ బాంకే బిహారీ లాల్ గురించి మనం వృందావన సిరీస్ లో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒక సాధువు, నాలల్లా నేను తెచ్చిన స్వీట్స్ తింటాడా తిండా, నేను చూస్తాను ఈరోజు తినకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటాడు. ఏమవుతుంది, హారతి టైంలో ఎప్పుడైతే ఆల్టర్ క్లోజ్ చేస్తారో, ఒక చిన్న అబ్బాయి వస్తాడు, లడ్డు తినేస్తాడు. తర్వాత ఇతను చెప్తాడు అందరికి, లడ్డు తిన్నాడు, లడ్డు తిన్నాడు, లడ్డు తిన్నాడు. చిన్న పిల్లవాడు వచ్చి తింటే కృష్ణుడు తిన్నాడు అంటావు ఏంటంటే, లేదు ఈ బాంకే బిహారి తిన్నాడు వచ్చి. తర్వాత వాళ్ళు వెళ్ళి ఆల్టర్ లో చూస్తే మూతి నిండా లడ్డు అంతా పూసి ఉంచుకుంటాడు. సో నేను చెప్తున్నాడు, నేను తిన్నాను నిజంగా వచ్చి. సో స్వామి తింటాడు డెఫినెట్ గా కదండి. సో ఆచార్యులు ఏం చెప్తారు, ఇట్ టేస్ట్ ఇట్. సో ఆయన కంటితో కూడా, ఎలాగైతే మనం నోటితో తిన్నప్పుడు తీసుకునే ఆస్వాదన, ఆయన కంటితో కూడా తినగలడు, దృష్టితో కూడా తింటాడు. మొత్తం మాయమైపోతున్న ప్లేట్లో మళ్ళీ వేస్తాడు, మళ్ళీ మళ్ళీ ఇచ్చేస్తాడు యథాతథ. కానీ ఎవరైతే ఈ యొక్క అభక్తులు, వాళ్ళకి అర్థం కాదు ఈ యొక్క డీలింగ్స్ అన్ని కూడా కదండి. సో ఈ డీలింగ్స్ అన్ని అర్థం కాక వాళ్ళు అనుకుంటారు అంతే, బట్ మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా. సో స్వామి యొక్క ఏ అంగం ఏ పనైనా చేయగలదు. మనం నరసింహలీలలో చూస్తాం హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు ఎన్నెన్నో వరాలు కోరాడు కదండి బ్రహ్మదేవుడి నుంచి, ఈ వెపంతో సంహరింపబడకూడదు, ఆ వెపంతో సంహరింపబడకూడదు కదండి. కానీ స్వామి యొక్క నెయిల్స్, స్వామి యొక్క గోళ్ళు వెపన్స్ కంటే పవర్ఫుల్ అని అర్థం చేసుకోలేకపోయాడు. సో స్వామి యొక్క ఆ అంగం గోర్లు, ఎవరికైనా గోళ్ళు ఏం చేస్తారని, గోళ్ళు వస్తే తీసి పాడేస్తారు, వాడికి అంత వాల్యూ ఉండదు దేహంలో అంటారు. ఎంటుకలు ఊడిపోయిన ఎంటుకలకి, పెరిగిన గోళ్ళకి అంత వాల్యూ లేదంటారు కదండి. సో కానీ అటువంటి గోళ్ళతోనే స్వామి సంహరించాడు. సో ఏ అంగంతో ఏ పనైనా చేయగలడు. అంటే ఇప్పుడు స్వామి ఒకే కత్తి తీసుకురండి ఎత్తుక్కోవాలి, కత్తితో సంహరించాలి అవసరం లేదు, ఏ అంగంతో అయినా చేస్తాడు. ఇంకా అద్భుతంగా మనకి శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఒక అద్భుతమైన విషయం వస్తుంది. ఎప్పుడైతే మన భాగవతంలో కూడా, ఇప్పుడు యాక్చువల్ గా భాగవంతుని యొక్క మధుర లీలలు మొన్నే చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఆయన మధుర వస్తాడు, అక్రూరుడు తీసుకుని వస్తాడు, అక్రూరుడు ఆ రోజు ఈవినింగ్ స్వామికి అక్కడ విడిది దగ్గర విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. సో తెల్లారి కృష్ణ బలరాములు విహరిస్తూ ఉంటారు. సో వాళ్ళు గొప్ప బాలుడు కదా, గొప్ప బాలుడు వేషాలు వేసుకుని వచ్చారు. సో ఇప్పుడు రాయల్ ప్రిన్సెస్ వాళ్ళు, సో అటువంటి వేషభూషణ అంతా కూడా అలంకరించుకోవాలి కదా. సో అప్పుడే కంసుడి యొక్క ఈ వాషర్మ్యాన్, బట్టలు ఉతికి వాళ్ళు ఐరన్ చేసి మొత్తం అంతా రెడీ చేసి తీసుకుని వచ్చే వ్యక్తులు వస్తూ ఉంటారు. సో కృష్ణుడు వెళ్ళి వాళ్ళని అడుగుతారు, మాకిద్దరికి సరిపడైన వస్త్రములు, ఆ రాయల్ అటైర్ లో ఉన్నవి అద్భుతమైన సెలెక్ట్ చేసి ఇవ్వు, ఈ సేవ చేయటం కారణంగా నీకు చాలా అద్భుతమైన విషయం జరుగుతుంది. సో ఈ యొక్క వాషర్మన్ చాలా గర్వితుడు, కంసుడు యొక్క సేవకుడు కదా, బాగా గర్వితంగా ఉంటాడు. అంటాడు, ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా రాయల్ ప్రిన్సెస్, రాజవంశీయులు వేసుకునేవి, మీకు అంత అర్హత ఉందనుకుంటున్నారు, ఎంత ఎంత డేర్ చేస్తున్నారు మీరు, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నారా మీరు, ఎవరు గోపబాలురులు, కొండలు అరణ్యాలు తిరిగేవారు, మీకు ఇటువంటి బట్టలు కావాలా అని మాట్లాడుతూ ఉంటాడు. మరి కృష్ణమావని చాలా కోపం వస్తుంది. సో అప్పుడు ఆయన ఏ విధంగా సంహరించి ఉంటారు అనుకుంటున్నారు, ఏమైనా కత్తి పట్టుకుని వచ్చాడు ఆయన, గెస్ చేయండి, ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం కదా ప్రతి ఒక్క అంగం చాలా పవర్ఫుల్ అని. ఏమైనా గెస్ చేస్తారు ఎవరైనా? భగవానుడు చూపుతోటే చంపుకుంటారు, దృష్టితోనే మాత దృష్టితోటి కాదు, తన యొక్క ఫింగర్ ట్రిప్స్ ఉంటాయి కదా ఇవి,
చేతి వేని కొనలు చివరి ఉంటాయి కదా, దాంతో జస్ట్ ఆయన మెడ మీద టచ్ చేస్తాడు అంతే, తల వేరైపోతుంది అంతే, ఆ విధంగా సంహరింపబడుతుంది. సో అంటే తన చేతి వేని కొన కూడా అంత పవర్ఫుల్. సో ఇది చెప్తారు ఆచార్యులు, స్వామి యొక్క అంగం, ఈచ్ అండ్ ఎవ్రీ అంగం పవర్ఫుల్. అక్కడ గోల గురించి మాట్లాడుకున్న నరసింహలీలలో, ఇక్కడ జస్ట్ ఆయన ఫింగర్ టిప్స్ తో టచ్ చేస్తాడు అంతే సంహరింపబడుతుంది. సో ఆ తర్వాత మనకు చాలా అద్భుతంగా వస్తుంది. తర్వాత ఆ కృష్ణ బలరాములు వాళ్ళకి బాగా నచ్చినవి అలంకరించుకుంటారు. సో మిగతా ఈ యొక్క వాషర్ మ్యాన్ అందరూ కూడా, ఎవరైతే బట్టలు ఉతకాలో మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు తనకి అసిస్టెంట్లు, వాళ్ళందరూ కూడా ఈ విషయం చూసి పారిపోతారు అక్కడే మూటలు పాడేసి. అప్పుడు మిగతా బట్టలు అందరికి, గొబ్బాలు అందరికి పంచిపెట్టేస్తారు. సో ఆ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక వీవర్ ఉంటాడు, వీవర్ ఉంటాడు, అతను చాలా అద్భుతంగా వస్తుంది. ఆ వీవర్ ఏం చేస్తాడు, బట్టలతోనే స్వామికి ఆభరణాలు తయారు చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలంకరించుకున్నారు జస్ట్ ధోతి పైన అవన్నీ వేసుకున్నారు, మరి వాళ్ళకి అప్పుడు ఏమి స్వర్ణ భూషణాలు ఏమి లేవు కదా. సో ఏం చేస్తాడు ఆయన, బట్టలతోనే ఒక చేతి కడియమని, మల్లె హారమని, బేస్ట్ అని, నడుం దగ్గర పెట్టుకునే గొలుసు లాంటిది, డిజైనర్ అన్ని కూడా పెడతాయి. అవి ఎలా ఉంటాయి, బట్టలతోనే తయారు చేసినవి, చూడ్డానికి నిజమైన ఆర్నమెంట్స్, ఆభరణాల్లాగా అలంకరిస్తాడు స్వామి. ఎంతో ప్రేమగా చేస్తాడు అనమాట ఈ వీవర్. సో అంటే మనకి ఒక రెండు రకాల మనుషుల గురించి భాగవతం వ్యక్తపరుస్తుంది, ఒకళ్ళు ఎలా సేవిస్తే ఎలా ఎలా అవుతారని. సో వెంటనే స్వామి చాలా సంతృప్తి పడతాడు. సో ఆ వ్యక్తికి చెప్తారనమాట, నువ్వు చనిపోయిన తర్వాత వైకుంఠధామం వస్తావు, స్వరూప సిద్ధి పొందుతావు నువ్వు అని చెప్తారు. అంటే స్వరూప ముక్తి కదండి, స్వరూప ముక్తి లభిస్తుంది. అలాగే అంతేకాకుండా ఇప్పుడు ఉన్నంత కాలం కూడా భౌతిక ప్రపంచంలో సంపదతో, అలాగే నీ ఇంద్రియాల పటుత్వంతో, మంచి జ్ఞానంతో, మంచి ఎంతో ఐశ్వర్యంతో హ్యాపీగా బతుకుతామని దీవిస్తారనమాట. సో అక్కడితో ఆ లీల అయిపోతుంది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ అంగంతో ఏ పనైనా స్వామి చేయగలడు, మనం చేయగలమా అంటే మనం ఆ విధంగా చేయలేము. సో ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో అయితే ఈ యొక్క స్వామి యొక్క ఈ అద్భుతమైన రూపం పట్ల మనకి ఆసక్తి కలగాలి అంటే, ఈ యొక్క రూపం మనకు అర్థం కావాలంటే ఇక్కడ ఒక విషయం చెప్పారు, శుద్ధ చిద్బుద్ధి సంపన్నుడు అవ్వాలి అంటున్నారు. అది అవ్వాలి అంటే ఏం చేయమంటోంది శ్రీమద్ భాగవతంలో చాలా సార్లు మనకి ఈ విషయం చెప్పారు. స్వామి యొక్క సుందరమైన రూపం గురించి ఎక్కడ వస్తుంది, పదవ స్కంధంలో వర్ణన వస్తుంది. అది అర్థం అవ్వాలంటే ఏం చేయమన్నారు, మొదటి రెండు స్కంధాలు మనం బాగా అధ్యయనం చేయాలి. ఎందుకని, మొదటి రెండు స్కంధాలు ఏంటండి స్వామి యొక్క, సృష్టి ఎలా జరిగింది, మనం ఎలా పాదాలు, భగవంతుని యొక్క పాదాలు. పాదములు, మొదటి రెండు స్కంధాలు అంటే భగవంతుని యొక్క పాద పద్మాలు. సో భగవంతుని యొక్క పాద పద్మాలు మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తే ఏమవుతుంది, మనలో ఉన్న సందేహాలు భయాలు అన్ని కూడా తొలగిపోతాయి కదండి. అంతేకాదు భగవంతుని పాద పద్మాలే జీవుడికి షెల్టర్, రక్షణ, అంబ్రెల్లా లాగా, దేనికి, ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు అన్నింటినీ తట్టుకోవడానికి అదొక అంబ్రెల్లా, ప్రొటెక్షన్, కవర్. సో అందుకనే ఈ బద్ధ జీవులకి ఈ మొదటి రెండు స్కంధాలు చాలా చాలా అద్భుతమైన విషయాలు. అందుకనే ఏమిటి అవి, స్వామికి పాద పద్మాలు. సో ఇంకా గుర్తుందా మూడు నాలుగు ఏంటవి, మూడు నాలుగు స్కంధాలు ఏంటి, 3-4 స్వామి యొక్క తొడలు, 2 తొడలు మాతాజీ, స్వామి యొక్క తొడలు. ఐదో స్కంధం నాభి నాభి నాభి, నాభి ఆరో స్కంధం భుజాలు వక్షస్థలం భుజాలు వక్షస్థలం వక్షస్థలం, ఆరు ఏడు రెండు, భుజములు సారీ భుజాలు ఆరు, ఆరే వక్షస్థలం కదా, ఏడు ఎనిమిది, 2 చేతులు చేతులు, భుజాలు 2 9 కంఠాల తొమ్మిది కంఠం, కంఠాల కంఠం 10,10 ముఖం ముఖం ఆయన ఒక ముఖం ముఖము ముఖారవిందం 10, పద 11 అలా లలాటం నుదురు ఆయన ఒక ఫోర్ హెడ్ ఇక్కడ నుదురు భాగం, 12 ఆయన యొక్క తల శిరస్సు కదండి. సో ఈ విధంగా మన ఇప్పుడు ఏంటి, మొదటి రెండు స్కంధాలు మనకు చాలా అవసరం జీవుడికి. ఎందుకనండి, అవి స్వామి యొక్క పాదాలు పాద పద్మములు. సో అవి గనక మనం చక్కగా ఆశ్రయిస్తే మనం కూడా స్వామి యొక్క దివ్యమైన సుందరమైన రూపాన్ని అర్థం చేసుకునే స్థితికి చాలా తొందరగానే మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా అర్థం చేసుకుని స్వామి యొక్క భక్తియుత సేవలో చేసినప్పుడే ఇక్కడ ఏదైతే చిన్మయ ఆనందం ఏదైతే చెప్పబడిందో అది జీవుడికి లభిస్తుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో లభించే ఆనందం స్టార్టింగ్ ఎండింగ్ అనేవి ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తి ఏదైనా ఒక ఆనందం ఇచ్చింది అనుకోండి, దానికి మొదలు అలాగే
ఎండింగ్ అంతం కూడా ఉంటుంది. అవునా? ఏమండి, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. గులాబ్ జామున్ నాలుగో ఐదో తింటే బాగుంటుంది, చేదుగా చాలా బాధగా ఉంటాయి తినడానికి. అవును. సో మనకి ఎంత ఇష్టమైన గులాబ్ జామ్ ఒక నాలుగు ఐదు పెట్టిన తర్వాత బాగుంటుంది. తర్వాత ఇంకా ఆరు ఏడుకి ఎవరైనా మన ఫోర్స్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు మన ఫ్రెండ్ కానే కాదు, ఏమంటాం వద్దు, ఏమవుతుంది మహా గట్టిగా వాళ్ళు బలవంతమే తింటే ఏమవుతుంది, వాంతి అయిపోతుంది లేకపోతే ఇండైజెషన్ వస్తుంది కదండి. అదే ఆనందం ఇచ్చిన ఐటెం అది మళ్ళీ దుఃఖానికి కారణమవుతుంది. ప్రతి ఒక్క భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందానికి స్టార్టింగ్ మొదలు అంతం అనేది ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో వచ్చే ఆనందం అంటే ఈ యొక్క భక్తి ద్వారా వచ్చే ఆనందం ఎప్పుడు కూడా ఎవర్ ఇంక్రీజింగ్, ఎప్పుడు కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. దానికి ఒక అంతం అనేది ఉండదు. సో మీకు గుర్తుందా మనం భక్తికి చెప్పుకున్నప్పుడు ఆనందాల గురించి మాట్లాడుకున్నాం. తమో గుణంలో ఉన్న వాడికి ఆనందం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆనందం ఉంటుందా వాడి జీవితంలో? మొదట్లో కాని ఎండింగ్ లో కానీ ఎప్పుడైనా ఆనందం ఉంటుందా వాడికి? వాడి నిద్రే వాడికి ఆనందం. వాడికి ఎప్పుడూ ఆనందం ఉండదు. ఏ పనిలో అయినా స్టార్టింగ్ లోనూ ఆనందం ఉండదు, ఎండింగ్ లోనూ ఎప్పుడు వాడు భ్రాంతిలోనే ఉంటాడు. అసలు ఆనందం దుఃఖం ఆ విభజనే వాడికి తెలియదు. ఎప్పుడు భ్రాంతిలో వాడు ఊహాగానాల్లో వాడి వాడి ఒక ప్రపంచంలో ఉంటాడు. మరి రజోగుణం వాడికి ఎలా ఉంటుంది? వాడి కర్మల ద్వారా ఆనందం పొందుతుంటాడు భగవద్గీత అందరూ మర్చిపోయారా? భగవద్గీత అందరూ మర్చిపోయినట్టున్నారు. అపరిమితమైన కోరికలు, రజోగుణం ఉన్న వాడికి ఆనందం స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అమృతంలా ఉంటుంది, తర్వాత విషం అవుతుంది. వండర్ఫుల్ కళ్యాణి మంత్రం. రజోగుణం ఉన్న వాడికి ఆ ఇంద్రియ తృప్తి ద్వారా వచ్చే ఆనందం అమృతంలా కనిపిస్తుంది. వాడికి ఎండింగ్ ఎలా ఉంటుంది? అది విషంలాగా అవుతుంది. మరి సత్వగుణంలో ఉన్న వాడికి వచ్చే ఆనందం ఎలా ఉంటుంది, స్టార్టింగ్ లో ఎండింగ్ లో? ఫస్ట్ విషంలా ఉంటది, తర్వాత అమృతం అవుతుంది. ఫస్ట్ విషంలా ఉంటుంది వాడికి, తర్వాత అమృతం. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నవాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి. ఇది తినకూడదు, ఇది చేయకూడదు కదండి. ఓ పొద్దునే లేగాలి, ఓకే, పెద్దలను గౌరవించాలి, కుదురుగా మాట్లాడాలి, ఏది మాట్లాడినా చాలా ఆలోచించాలి, తట్టిమ అయి ఉండాలి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పవిత్రమైన జీవితం గడుపుతున్నప్పుడు కష్టంగానే ఉన్నప్పటికీ దాని రిజల్ట్ ఏంటి? అమృతమయం. మరి భక్తి ఏంటండి అంటే శుద్ధ సత్వంలో ఆనందం ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లోను ఆనందమే, ఎండింగ్ ఆనందమే. ఎవరైనా ఏడుస్తారా? ఏడుపు వస్తుందా జపం చేస్తుంటే? జపం చేస్తుంటే ఆనందమే వస్తుంది. జపం చేసినందుకు వచ్చే ఫలితం ఆనందమయమే. శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు ఎవరికైనా ఏడుపు వస్తుందా? ఎప్పటికైపోద్ది శ్రీమద్ అనిపించదు కదండి. ఎవరికైతే భక్తుడైన వారికి శుద్ధ సత్వంలో ఉన్న వ్యక్తికి అంటే రజోగుణం ఉన్న వాడికి అనిపించవచ్చు, ఎప్పుడు ఇవిడ ఆపుతుంది, నేను ఎప్పుడు వెళ్ళి పక్కింటి ఆవిడతో మాట్లాడడం నేను ఆగిపోయింది, ఈ రోజు కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది. రజోగుణం ఉన్న వాడికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. సత్వగుణం ఉన్న వాడికి ఓ కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఆనందం ఆనందంగా ఉంటాడు వాడు. అక్కడ కూర్చుని డిసిప్లిన్ గా కూర్చోడం కష్టంగా ఉన్న వాడికి ఆనందంగా ఉంటుంది. భక్తులైన వాళ్ళకి అసలు టైం అయ్యిందని తెలియదు వాళ్ళకి కదండి. ఎందుకంటే వాళ్ళు వింటున్నంత సేపు కృష్ణుడితో సాంగత్యంలోనే ఉన్నారు. ఏదైతే భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, బై పర్సన్ వాళ్ళు సాంగత్యంలో ఉంటున్నారు, అప్పుడు ఆనందంగానే ఉంటారు. ఆ భక్తి చేసిన తర్వాత దాని ప్రయోజనం రిజల్ట్ కదండి, అది కూడా ఆనందమయం. సో శుద్ధ సత్వంలో ఉన్నప్పుడు ఆనందం ఎప్పుడు కూడా వాడికి పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ పొందిన ఆనందం కంటే కూడా వాడు శుద్ధసత్వంలో పెరిగే కొద్ది వాడు ఆనందం పెరుగుతుంది తప్ప అసలు అక్కడికి విషాదం అనేది, విషం అనేది ఎక్కడ ఉండదన్నమాట. సో అటువంటి చిన్మయ స్థితి ఎప్పుడు వస్తుంది జీవుడికి? ఎప్పుడైతే గనక వాడు గురువుని ఆశ్రయించి కదండి గురువు చెప్పిన విధి నియమాలు పాటిస్తూ ఉంటే అప్పుడు ఆ యోగమాయ దైవీ ప్రకృతి ఆ యోగమాయ ఆధ్వర్యంలో చేసినప్పుడు ఈ హ్లాదిని శక్తి శ్రీమతి రాధారాణి చక్కగా వాడికి ఆ యొక్క అద్భుతమైన ఆనంద అంబుదిని పరిచయం చేస్తుంది ఆవిడి. అప్పుడు జీవుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు. అప్పుడు నిజమైన నిజమైన సచ్చిత్ ఆనందమయంగా వాడు ఆ చిన్మయ గుణాన్ని 100% వాడు పొందగలడు. సో ఇది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ టైం అయిపోయింది, 6:10. ఓకే, సో
ఒక పని చేద్దాం, లాస్ట్ వీక్ మనం 2 రోజులు కూడా ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు చెప్పుకున్నాం కాబట్టి రేపు మనం బ్రహ్మ సమేత కంటిన్యూ చేద్దాం. సో రేపు ఈ నెక్స్ట్ శ్లోకాలు అంత ఎక్కువ వివరణ అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ రోజే చాలా చెప్పేసుకున్నాం వాటి గురించి. ఎందుకంటే ఇది బేస్ శ్లోక అన్నమాట, 32 అనేది బేస్ శ్లోక. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకి 33, 34, 35 ఇదే కాన్సెప్ట్స్ తో కూడి బ్రహ్మదేవుడు చెప్తారు. సో ఇది ఈ రోజు శ్లోకాన్ని మనం ఎక్కువ సమయం ఎందుకు పెట్టామంటే ఇందులో బేసిక్స్ ఏదైతే నెక్స్ట్ 3 శ్లోకాల్లో చెప్తున్నాడో దానికి అర్థం అవ్వాల్సిన జ్ఞానం అంతా ఇందులో పెట్టేశాడు ఆయన. సో ఇది మనం అందుకనే ఎక్కువ సమయం పెట్టుకున్నాం. సో రేపు మనం 33, 34, 35 మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు శ్లోకంలో ఏమన్నా సందేహం ఉందా డ్యూటీస్? ఈరోజు శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. సో ప్రభుపాద్ గారు దీన్ని చాలా సార్లు కోట్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే బ్రహ్మ సంహితల మొదటి శ్లోకం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం కదండి, అలాగే ఈ శ్లోకాన్ని కూడా కోట్ చేశారు. సో నేను ప్రభుపాద్ గారి కొన్ని లెక్చర్స్ అలాగే ప్రభుపాద్ గారు కొన్ని మెయిల్స్ ఏదైతే రాశారో అవన్నీ చదివి నేను నాకు ఎంతవరకు అయితే అర్థమైందో అది మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా చాలా ఉండి ఉంటుంది శ్లోకానికి, సో ఇంకా డీప్ గా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. సో నాకు అర్థమైనట్టుగా కదండి కుదిరినంతగా మనం చెప్పనే ప్రయత్నం చేశాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు శ్లోకంలో? మాతది ఈ రోజు యూట్యూబ్ పెట్టారంటే వినేసి రేపు క్లాస్ అటెండ్ అవుతా. ఓకే, డెఫినెట్ గా నేను అప్లోడ్ చేస్తాను, డెఫినెట్ అప్లోడ్ చేస్తాను, మీరు వినండి. ఓకే, సో ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇంకా, లేకపోతే మనం ఏం చేద్దాం? హరే కృష్ణ మాతాజీ, సందేహం లేదు కానీ యాక్చువల్ గా మీరు చెప్పేటప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ దొరికేసింది. అవునా, రజో తమో గుణ అంటే దాని ముందు 5 మినిట్స్ నుంచి అడుగుదాం అనుకున్నాను. ఓకే, మీరు అడిగితే వాళ్ళు చెప్పారు కదా, అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఆనందం. ఓకే, ఆనందం కేటగిరీస్. ఇప్పుడు అదే ఆ చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని కష్టంగా ఉండొచ్చు, తర్వాత అది మంచి ఫలితం ఇస్తుంది. అదే ఆ సత్వగుణంలోకి విషయం నుంచేనా అది కరెక్ట్ గా అసలు జై వండర్ఫుల్. అవును. తర్వాత ఇంకోటి వచ్చి అదే మీరు దాని ముందు కూడా చెప్పారు కదా, మనము అదే రోజా పూల నుంచి ఆ స్మెల్ వస్తున్నప్పుడు ఒక దీని నుంచి ఒక గన్నం ఎలాగెళ్తుంది, ఆత్మ కూడా వెళ్తుంది అనేసి, బట్ మనం భయపడుతూ చేస్తాం కదా ఏదైనా వర్క్ ఏదైనా చేయాలంటే ఇవన్నీ విన్న తర్వాత కానీ చూసిన తర్వాత కానీ బయటకు వెళ్ళాలి లేకుంటే ఇది చేద్దామా అన్న ఫీల్ తో ఉంటాము, అలా కాదు. సో మన మైండ్ లో ఏదైతే ఉంటుందో టై అయిపోయి ఉంటాం కాబట్టి దాని నుంచి మనము బయటకు రావడానికి ప్రయత్నించి ఆ స్వామి పైన మన అదే మీరు చెప్పినట్టు అదే సుసుఖం కర్తుమ వ్యయం, స్వామి అన్నాడు సుసుఖం కర్తవ్యం, ఆనందంగా చేయాల్సిందే, భయపడాల్సిన అవసరం లేదు. భక్తి చేస్తున్నాం ఏదో కోల్పోతాం ఏం కాదు, ఎప్పుడు కూడా భక్తి చేస్తే ప్లస్ ఎడిషన్ వస్తుంది కానీ మైనస్ ఏది ఉండదు కదండి. క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చేసింది అనమాట, అంటే వింటున్నప్పుడే వచ్చాయి తర్వాత. వెరీ నైస్ మాతాజీ, అంటే బాగా శ్రవణం చేశారు. యాక్చువల్ గా శ్రవణం చేస్తున్నప్పుడు మనలో ఉన్న సందేహాలు చాలా వెళ్ళిపోతాయి బయటికి చక్కగా, అందుకే శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఎందుకంటే మీలో ఉన్న పరమాత్మకి తెలుసు మీ సందేహం ఏంటి అని. సో నాకు ఇప్పటికీ గుర్తు మా శిక్షా గురువు మేము భక్తి శాస్త్రి చేస్తున్నప్పుడు ఒకటే చెప్పారు. సో ఇట్స్ లైక్ నేను చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని ఒక్కోసారి, ఎటువంటి బోల్డ్ క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉండేవి భగవద్గీత చెప్తున్నప్పుడు. సో మా శిక్షా గురు హిస్ గ్రేస్ మహానంద ప్రభు ఉండేవారు, అసలు ఎంత బాగా ఆన్సర్స్ ఇచ్చేవారు అంటే ఆ తర్వాత చాలా ఆనందం వచ్చేసేది ఆన్సర్ వినే. సో మేము మేము ప్రభుజీని అడిగాం, ప్రభుజీ మీకు ఎలాగ ఇలా ఆన్సర్ ఇస్తారు, సో దానికి ఏదైనా టెక్నిక్ ఉందో మాకు చెప్పండి అని అడిగితే, సో అప్పుడు ప్రభుజీ ఒకటే చెప్పారు, సో ఏమీ లేదు, ఎప్పుడైతే మనం ఒక్కోసారి మనకి చెప్తున్నామన్నప్పుడు మనకి పరమాత్మ మన హృదయం ద్వారానే కొన్ని కొన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటారు, మనకి ఆ ఆన్సర్స్ ని ఇగ్నైట్ చేస్తారు, ఆ జ్ఞానం ఇస్తారు. సో అలా కాదు, ఇప్పుడు ప్రవచనం అప్పుడు కాదు, మనం సింగిల్ గా ఉండి ఏదో చదువుతున్నాం అప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి, కానీ అప్పుడు కనుక మనం భగవంతుని ప్రార్థిస్తే మనకి పరమాత్మ డైరెక్షన్స్ ఇస్తారంట. సో నాకు ఏదో విధంగా నాకు ఈ ఆన్సర్ కావాలి, నాకు ఎవరు చెప్పేవాళ్ళు, ఎవరిని అడగాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఒక్కోసారి మనకి తెలియకుండానే దానికి సంబంధించిన పుస్తకమో దానికి సంబంధించిన ప్రవచనమో మనకు తీసుకుని వెళ్తాడంట. అదంతా ఎవరు చేస్తారు డైరెక్షన్? పరమాత్మ. సో ఇప్పుడు మీరు చెప్తే నాకు అది గుర్తొచ్చింది. సో మహానంద్ ప్రభు చెప్పేవారు అనమాట, సో పరమాత్మ డైరెక్ట్స్, మనం సిన్సియర్ గా ఇది తెలుసుకోవాలి అని ఆధ్యాత్మికత ఏదైనా తెలుసుకోవాలనుకున్న
గైడెన్స్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు పరమాత్మ డైరెక్ట్ చేస్తారా, సరైన పుస్తకానికో ప్రవచనానికో, మనకి అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది కదండి. సో ఇది ఇంకోసారి నిరూపించబడింది మీ ద్వారా. లాస్ట్ లో కూడా ఆ స్కందముల గురించి నేను వింటూనే ఉన్నాను, బట్ ఆ భాగవతంలో ఇవి వస్తుంది కదా, డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ వస్తూనే ఉంటుంది, ఫస్ట్ టూ సెకండ్ థర్డ్ అదే కదా అనుకుంటు, బట్ వాళ్ళందరూ చెప్పుంటే కరెక్ట్, అయ్యో ఆయన బాడీ ఆ రూపమే మనకు ఆ స్కందాలు కదా, అసలు అది థర్డ్ రాలేదు, వింటూనే ఉంటాం అన్ని తెలిసినట్టే ఉంటది, అది తెలియదు అది మొన్న కంటిన్యూస్ గా శ్రవణం చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి, శ్రవణం చేయాలి. ఇంకొకటి మొన్న భోగి రోజు చాలా బాగా జరిగింది మాతాజీ, పెట్టాను నేను అంటే యాక్చువల్ గా అంటే ఎన్నో ఏళ్ల తర్వాత, ఎప్పుడు చిన్నప్పుడు అప్ టు 5 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లలు పోస్తాం భోగి పండ్లు ఇక్కడ, అంటే ఇక్కడ మీరు పెట్టారు ఎవరికో కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారు, మీరు వెళ్ళారని పెట్టారు. సముద్ర పూజ కూడా చేస్తారు ఎప్పుడు ఎవ్రీ ఇయర్, ఎక్కడే వెళ్తాను నేను ఓ వెరీ అసలు మచ్. నిజంగా అంటే ఏదో సెలబ్రేషన్ అని, అసలు రియల్ సెలబ్రేషన్ అంటే అందరూ డాన్స్ వేసాము అన్ని చేసేసాము అనుకోండి, చిన్న ఓకే కృష్ణుడు అంటే ఆ ఉయ్యాల్లో ఉండే కృష్ణుడు ఆవిడ పెట్టారు పూలు, భోగి పండ్లకి ఎలా అరేంజ్ చేస్తాము అన్ని అరేంజ్ చేసి ఆ, సో ఆయనతోనే అది హ్యాపీనెస్ అందరితో ఇది చేస్తాం అంటే షేర్ చేసుకుందాం అన్నారు కదా, అలాగే చేసాం ఎవరికి, ఆ దేవుడు చేస్తే అందరికి ఆనందం ఇదైనట్టు అని అందరూ ఫీల్ అయ్యాం అసలు ఆ రోజు. అసలు యాక్చువల్ గా నేను ఎప్పుడు ఫస్ట్ టైం తెలుసా మాతాజీ, నేను ఎప్పుడు వినలేదు మన ఇంట్లో ఉన్న బాలకృష్ణుడికి కూడా భోగి పళ్ళు పోయొచ్చు అని. సో మేబీ మాతాజీ చాలా వాత్సల్య భావంలో భగవంతుణ్ణి బాగా సర్వ్ చేస్తున్నారు అనుకోవాలి. ఏమో మా ఇంట్లో లడ్డు గోపాలు ఉన్నారు కానీ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు పెట్టి ఉన్నారు, బట్ నాకు ఎప్పుడూ థాట్ రాలే మీరు ఎప్పుడైతే పెట్టారో, అవును కదా ఆయన చాలా చిన్నవాడు కదా, మన బాగా చూసుకుంటాం కదా, బాలగోపాలకు కింద పాలు వెన్న నెయ్యి అన్ని పెడతాం, మరి ఆయన చిన్నవాడు అన్నప్పుడు మనం ఆయనకి కూడా పోయాలి. సో అవును అవును చాలా యాక్చువల్ గా మంచి అందరూ థాట్ వచ్చారు, అనిపించింది నాకు అది. అవును చాలా బాగా జరిగింది, అసలు ప్రసాదం ఇచ్చారు అసలు నిజంగా, అసలు తినని వాళ్ళు కూడా ఇంకొంచెం తినేలాగా ఉంది అసలు, అలాగా ఆ రోజు నాకు చాలా ఇదైంది అనమాట, ఎప్పుడు హ్యాపీ ఈ రోజు ఇంకా మోర్ హ్యాపీ అన్నట్టు అయిపోయింది. వండర్ఫుల్, కృష్ణ యాడ్ చేస్తే అంతే అయిపోతుంది అంతా కదండి, వండర్ఫుల్. బట్ యాక్చువల్ గా నాకు అది చాలా నచ్చింది. సో ఇట్స్ లైక్ సెలబ్రేషన్. ప్రభుపాద్ గారు చెప్తారు కృష్ణుడు మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలంట, ఏం చేయాలండి కృష్ణుడు మన ఇంట్లో ఉండాలంటే? నిత్య ఉత్సవ మాతాజీ ప్రేమతో ప్రతిరోజు ఫెస్టివల్ భక్తులతో చేయాలి ఆయనకి. ఆయన ఓకే సరే అయితే ఫెస్టివల్ కృష్ణాష్టమి అయిపోయింది వెళ్ళిపోతున్నాను అంటే ఏమన్నా లేదయ్యా నందోత్సవం చేస్తాను కూర్చో అనాలి, మళ్ళీ లెగిసి వెళ్ళిపోతుంటే లేదు రాధాష్టమి చేస్తాము నీ రాధ కదా వెళ్ళిపోతావా అనాలి. సో అలాగా లేదు లేదయ్యా వస్తుంది గీతా జయంతి ఉండాల్సిందే. సో ప్రతిరోజు ఒక ఉత్సవం, ఏకాదశి వచ్చింది ఆ రోజు ఉత్సవం కదండి. సో ఈ భోగి పళ్ళు కూడా నాకు చాలా నచ్చింది యాక్చువల్ గా. సో అది కూడా వన్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ విత్ కృష్ణ రైట్. సో చాలా నచ్చింది మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. చాలా బాగా జరిగిందండి అసలు యాక్చువల్ గా, అది మనసు ఉండాలి, అది అవును స్వామి ప్రతి చేయాలా. దాంట్లో భగవంతుడిని పెట్టుకోవడం తెలియాలి అప్పుడు బాగుంటుంది. ఈవెన్ ప్రభుపాద్ చెప్తారు షాపింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్ గా డివోటీస్ అదే కంప్లైంట్ చేస్తారు. సో చాలా డివోటీ కాన్షియస్ తోనే ఉంటాం, బట్ షాపింగ్ వెళ్ళినప్పుడు లైక్ ఎక్కడో లేని ఆ రోజు ఉన్న క్వాలిటీస్ అన్ని బయటకు వస్తాయి, నీ ఫ్యాషన్ గా కనిపించాలి, ఈ కలర్ వేసుకోవాలి, ఈ డిజైన్. సో అప్పుడు ఏం చేయాలి, షాపింగ్ లో కూడా కృష్ణుని యాడ్ చేయాలి, అలాగా కృష్ణుడికి కూడా సంబంధించిన కొనాలి. సో సో నా అంటారు కృష్ణుడికి కదా ఈ దండ. మాతాజీ, అదే బృందావనంలో కృష్ణుడు ఉన్నప్పుడు బాలే అంటే ఎంత జరిగితే ఎప్పుడు హ్యాపీనెస్, ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో అన్నట్టు ఒక ఎన్ని, లీల, ఈ డైలీ అలాగే లీల. అసలు అనిపించింది నాకు ఇదంతా వింటున్నాను కదా ఆ రోజు, అలాగా ఫీల్ అయిపోయాను నేనైతే చాలా ఇదైపోయాను వెరీ అన్నమాట. నైస్, వెరీ నైస్. యాక్చువల్ గా నాకు చూస్తేనే చాలా ఆనందం కలిగింది, మీరు ఇంకా లైవ్ లో అక్కడ ఉండడం వల్ల మీకు ఇంకా ఆనందం వచ్చి ఉండవచ్చు. వెరీ నైస్ మాతాజీ ఫర్ షేరింగ్. సో జస్ట్ మనం ఏం చేయాలి, మన కార్యక్రమంలో యాడ్ కృష్ణ అంతే. ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నామో మనం కృష్ణుని యాడ్ చేసుకుంటే ఆయన చిన్మయ తత్వం ఆనంద తత్వం కదండి, ఆనందం మనకు కూడా వస్తుంది కదండి. ఆ విధంగా మనం కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ షేరింగ్. ఓకే డివోటీస్ ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? సో ఇది చాలా అద్భుతమైన శ్లోకం. సో దయచేసి మనం ఎన్నిసార్లు విన్నా మనకు బాగా అర్థం అవ్వాల్సింది, ఎందుకంటే స్వామి యొక్క అంగాలు మనలాంటి అంగాలు, స్వామి యొక్క దేహం మనలాంటి దేహం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇది బాగా అర్థమైతే నెక్స్ట్ మనకు వచ్చే మిగతా 3 శ్లోకాలు మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి. సో రేపు మనం కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
హరి హరే పాదకి జై, విష్ణు మహారాజ జై, పతాక స్వామి మహారాజ కీ జై, జై జై శ్రీ బ్రహ్మ సంహిత కీ జై. జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ఈ రోజు ధన్యవాదాలు 8:30 మాతాజీ. కండి, ఈ రోజు 8:30 భాగవతం సెషన్. ఓకే, ఈ రోజు మాకు భక్తి మాతాజీ వైభవం ఉన్నది. ఎస్ నిన్న మాతాజీ. దీంట్లో ఉండి వచ్చాను ఇస్కాన్ లో. నిన్న మీరు జాయిన్ అవ్వలేదు కదా అనుకున్నాను. విన్నారా చక్కగా పొద్దున్న మంగళహారతి అటెండ్ అయ్యారు మాతాజీ? అటెండ్ అయ్యాను. అయ్యో నిన్న వెరీ గుడ్. రాత్రి అయితే సాయంకాలం అయితే 6:30 నుంచి ఒక్క ఎగర హాల్ మొత్తం ఓకే, కీర్తన. అందరూ ఓకే, కీర్తన్ మెలా. ఓకే, వెరీ నైస్ వెరీ దాదాపు నైస్ 1 అవర్. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. చూసాను మీరు ఫోటోస్ పంపించారు కదా, చాలా చాలా బాగుంది. చాలా ఎక్కువ మంది డివోటీస్ అసోసియేషన్ దొరుకుతుంది. వండర్ఫుల్ థింగ్ అది. వెరీ బాగుంది. నైస్. ఎస్ మాతాజీ జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఓకే, కృష్ణ. 8:30 కలుద్దామండి. హరే కృష్ణ, అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.